కూర్చోండి. నేను ఒక పని మీద వచ్చానయ్యా. అది నాకు పనికొచ్చే పని కాదు, నీకు పనికొచ్చే పని. చెప్పండి. నీకు ఓ పెళ్లి సంబంధం తెచ్చాను. సింగరాజు లింగరాజు అని మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి ఓ కూతురుంది. ఆ అమ్మాయి పేరు రాధ, అపరంజి బొమ్మ, అందాల భరిణె, పని మంతురాలు, బుద్ధిమంతురాలు. డిగ్రీ వరకు చదువుకుంది, ఒక్కగానొక్క కూతురు, మంచి సంప్రదాయమైన కుటుంబం. నువ్వు ఊ అంటే చాలు, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తా. ఒకసారి మా నాన్నగారితో మాట్లాడి. ఆయన ఎస్టీడీలో ఊ అన్నారు, నువ్వు లోకల్ గా ఊ అంటే చాలు. శుభం, ఇదిగో పెళ్లి కూతురుని తీసుకురండి రా. మీ పేరు తెలియక మీకు మాటలు వచ్చో రావో, మాట తీరు ఎలాంటిదో పరీక్ష చేయడానికి పేరు అడుగుతున్నారు. నిర్భయంగా చెప్పండి అమ్మాయి గారు. రాధారాణి. బాగుందమ్మా. అది స్వయంగా మేము పెట్టిన పేరు. బాగుండక ఏం చేస్తుంది? ఎంతవరకు చదువుకున్నామ్మా? మీరు పెళ్లి చేసుకునేది పిల్లనా చదువునా? చదువు సంగతి ఎందుకు? ఉద్యోగం చేసే దురుద్దేశం ఏమన్నా ఉందా మీకు? అలా అయితే ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. కాక ఒప్పుకోను. అబ్బాబా, మీరు ఉండండి. ఉన్నాను కాబట్టి విన్నాను, విన్నాను కాబట్టి అభ్యంతరం అన్నాను. మీరు అక్కడ ఉండండి. ఉద్యోగం చేయించే ఉద్దేశం మాకే మాత్రం లేదండి. ఇప్పుడు మీరు నాకు నచ్చారు. మీ అమ్మాయి కూడా నాకు నచ్చిందండి. గారేమైంది? మీ అమ్మాయి గారు కూడా నాకు నచ్చారండి. నచ్చుతారని మాకు ముందే తెలుసు. నచ్చకపోతే తమరు దృష్టిలో ఉందనుకోవాలి. అయినా తమకు నచ్చినంత మాత్రాన సరిపోదు. అమ్మాయిగారికి తమరు నచ్చాలి. అమ్మాయి గారు పెళ్లి కొడుకు తమకు నచ్చారా? మా అమ్మాయి గారికి మీ అబ్బాయి గారు నచ్చారు. ఇకపోతే కట్నం ఎంత కావాలో అడగండి. కట్నం తీసుకోవడం నాకు ఇష్టం లేదండి. ఆ మాటకు వస్తే లాంఛనాలు కూడా మాకేం అవసరం లేదండి. ఇక మీరు వెళ్ళొచ్చు. వాళ్ళెవరండి? ఏసీబీ వాళ్ళు. మీరు కట్నం అడిగితే అరెస్ట్ చేయను అని పిలిపించాను. ఓరి నాయనోయ్, మీరు సామాన్యమైన వ్యక్తి కాదు. తమరంత పొగిడినా తమ ముఖం నాకు నచ్చదు. అటు తిరగండి. ఏమైందండి? మొత్తానికి అనుకున్న పని సక్రమంగా పూర్తయింది. అప్పుడే ఏమైంది? నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూడు. అది మామూలుగా చెప్పొచ్చు కదా. ఏంటమ్మా గారు? ఒరే పనేశ్వరరావు, ఇలా రా. ఏంటి? పెళ్లి పనులు ఆపు. మళ్ళీ ఏమైందిరా? అమ్మాయి గారు కాబోయే అల్లుడు గారితో అంతరంగికంగా ఏదో చర్చించాలట. చర్చలు సఫలమైతేనే పెళ్లి. నువ్వు కూర్చో, మీరు వెళ్ళి పెరట్లో చర్చించుకోండి. చూడండి బావగారు, అవనలాగా అక్కడ చర్చలు పూర్తయ్యేదాకా ఇక్కడ చర్చలకు తావులేదు. ఏదో మాట్లాడాలన్నారు, మాట్లాడలే. అయినా మీ నాన్నగారు ఏంటంట అదరగొట్టేశారు. బెదిరిపోయారా అనుకున్నాను, అందుకే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. సిగరెట్ ఏమైనా కాల్చుకుంటారేమోనని. థ్యాంక్ యూ. అయితే మీకు సిగరెట్ కాల్చే అలవాటు కూడా ఉందన్నమాట? అబ్బో చాలా కాలం నుంచి. అది తెలుసుకోవాలని మీతో మాట్లాడాలని మిమ్మల్ని పక్కకు పిలిచాను. దానికి డొంక తిరగడం ఎందుకు? అడిగితే చెప్పేవాడిగా. అడిగితే చెప్పడానికి, తెలివితో కనుక్కోవడానికి చాలా తేడా ఉంది. అవునవును, వంశ లక్షణం. వంశ లక్షణమా? కట్నం తీసుకుంటామని మీ బాబేమో ఏసీపీ వాళ్ళని పిలిపించారు. నేను సిగరెట్ కాలుస్తాం లేదు తెలుసుకోవడానికి నువ్వేమో సిఐడి టైప్ లో కనుక్కున్నావు. నేను మీకు నిజంగా నచ్చితే ఇంకెప్పుడు సిగరెట్ కాల్చకూడదు. సరే కాల్చనులే ఈ ఒక్కసారి. కుదరదు ప్లీజ్. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, అంటే సర్దుకుపోవాలి. సరే కాల్చనులే. మీరు ఇంకో ముఖ్యమైన విషయం వినాలి. ఏంటి? మా అక్క బావ యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళని మన పిల్లలతో సమానంగా చూసుకోవాలి. అంతేగా? అంతే. వాళ్ళంతా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దామా? ఏదైనా మాట్లాడండి. ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక. ప్లీజ్ ఇంకేమైనా మాట్లాడండి. అలా అంటే ఎలా? సర్దుకుపోవాలి. సర్దుకుపోవాలి? అదేమైనా మీ ఊత పదమా? కాదు, మా తాత పదం.
ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఆహా, ఏంటి అమ్మాయిలకు సైట్ కొడుతున్నారా? ఏం తప్ప? చాచా, మీ వయసుకు సైట్ కొట్టకపోతే తప్పు, కానీ సైట్ కొట్టండి, లవ్ లో పడకండి. పొరపాటున లవ్ లో పడితే పెళ్లి చేసుకోకండి. ఒరే, భగవంతుడు నిప్పుని కనిపెట్టాడు, మనిషి దాన్ని ఆర్పడానికి ఫరిందని కనిపెట్టాడా? అలాగే ఆ భగవంతుడు ప్రామని కనిపెడితే దాన్ని నాశనం చేయడానికి మనిషి పెళ్లిని కనిపెట్టాడరా? ఇంకో విషయం తెలుసా, ఈ అమ్మాయిలు మీ ఏజ్ వాళ్ళకన్నా నా ఏజ్ వాళ్ళకే ఎక్కువ పడతారా? ఎందుకు బాస్? ఎందుకేంటి బాబు, మీ ఏజ్ వాళ్ళు ఉన్నారే, ఒక్కసారి లవ్ లో పడితే డబ్బా కొట్టుకొని 10 మందికి చెప్పి అల్లరి చేస్తారు, కానీ నా ఏజ్ వాళ్ళు 10 మందికి తెలిస్తే అల్లరి అవుతుందని సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. సో లవ్ లో సీక్రెట్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యమైన సూత్రం. ఓయ్, నీకేంటా చూడారా? రే, నువ్వు పడేద్దాం అనుకున్న అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడకూడదురా. చూస్తేనే పట్టడం లేదు, చూడకపోతే ఎలా పడతా? అదే మరి, ఆడది నీడలాంటిది. మనం వెనకపడ్డాం అనుకో అది పరిగెడుతుంది, మనం పరిగెట్టాం అనుకో అది మనం వెనకపడుతుంది. ట్రై చేద్దామా? ఓకే, బయట కొడదామా? పనికి రాదు, పట్టించుకోకుండా ఉందాం. చాలు చెయ్యే చూడు చూడు, కావాల్సిందే. అల్లుడు, ఈ ఒక్కసారి నా మాట విను, ఇవి చేతులు కావు. ఇదొక పుట్టుక్కు జర జర డుబుక్కు మేకేసే, వెళ్ళైతే నెక్స్ట్ జరిగేది ఇదే, ఏదో చూద్దాం రండి. మీరెంత బతిలో సరే నాకు కుదరదు. ఎనీ ప్రాబ్లం? అవునండి, మా ఆవిడతో నాకు విడాకులు కావాలి. ఎందుకు? ఎందుకంటారేంటంటే దీనికి ఇంకోటితో సంబంధం ఉందని నాకు అనుమానంగా ఉంది. అంతే కదండి, ఇదిగో ఈ బిడ్డ కూడా నాకు పుట్టినవాడు కాదని అనుమానంగా ఉంది. చా, అనుమానం అంత స్ట్రాంగ్ గా ఉంటే విడాకులు ఇచ్చేయాల్సిందే. ఇచ్చేయండి. ఊరుకోవయ్యా, నువ్వేం పెద్ద మనిషివి, మొదటిగా మోసం తెచ్చేలా ఉన్నావు. హలో, ఏంటి పెళ్ళంటే ఏమనుకున్నారు? బిజినెస్, ఒక ఆడ ఒక మగ కలిసి చేసే ఫ్యామిలీ బిజినెస్. బిజినెస్ లో పార్ట్నర్ని మోసం చేయకూడదండి, అంతే కదండి. మామూలు బిజినెస్ లో లాభ నష్టాలు ఉన్నట్టే ఈ ఫ్యామిలీ బిజినెస్ లో కూడా ఉన్నాయి. ప్రేమ, అనురాగం, అనుబంధం, పిల్లలు, ఇవన్నీ లాభాలు. ఈ తిట్టుకోవడం, కొట్టుకోవడం, అనుమానం, ఇవన్నీ నష్టాలు. బిజినెస్ లో నష్టం వచ్చిందంటే తీసేయాలంటే యు వైండ్ అప్, యు బెటర్ వైండ్ అప్. ఏమండి, నా మాట నమ్మండి, నేను చెప్పేది నిజం. నేను ఏ తప్పు చేయలేదు, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. తల్లి, ఆడదాని మాట నేను నమ్మను. మగాడు చెప్పిందే న్యాయం, వాడు చేసిందే శాసనం. ఇంకా ఏం చూస్తున్నావు? విడాకులు ఇచ్చేవయ్యా. సార్, మీరు నాకు బాగా నచ్చారు సార్. ముందు ముందు ఇంకా నచ్చుతాను. వెయిట్, నా అల్లుడు నా కూతుర్ని ఎందుకు వదిలేశాడని 10 మంది అడిగితే ఏం చెప్పమంటారు బాబు? సింపుల్, మీ కూతురు శిలువతి కాదని చెప్పండి. పెళ్ళయి భర్త ఉండగా ఎందుకు చెడిపోవాల్సి వచ్చిందో చెప్పేయండి. ఈ విషయంలో క్లియర్ గా ఉండాలి. ఏం చెప్పుకోమంటారండి? అది కూడా నేనే చెప్పాలా? మా అల్లుడు మగాడు కాదండి, వాడు మగ ఆడ కానీ మూడో జాతి టైపు, అందుకే మా కూతురు మొగుడిని వదిలిపెట్టాల్సి వచ్చిందని చెప్పేయండి. ఇది అన్యాయం, నేను మగాడినే. చా, అయితే నీ పెళ్ళాన్ని ఏలుకో. హలో, నువ్వు ఏలుకోకపోతే ఇంకొకటి నీ పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత నా పెళ్ళానికి పెళ్ళంటే నువ్వే శుభలేఖలు పంచాలి. నువ్వు మూడో జాతి టైపుని స్టాంప్ పడిపోయిందా? ఇంకో ఆడ నేను పెళ్లి చేసుకోదా? నీ జీవితం ఒంటరి జీవితం అయిపోద్ది. ఏకో నారాయణ. ఏదో విడాకుల వంకతో డబ్బు గుంజుదామనుకుంటే హోల్సేల్ గా పరుగు పెట్టేటట్టు నాకు విడాకులు వచ్చు. మహాప్రభు, తిప్పి తిప్పి నాకే పెట్టావు కదా. నాకు ఒకటి అర్థం కాదు, గుడిలో పడుకుని అమ్మ అంటారు, గుడిలో నిలబెట్టి ఆదిశక్తి అంటారు, అదే ఆడది పెళ్ళాంగా వచ్చేసరికి ఏ మాయారోగ పుట్టుతుందిరా మీకు? కాల్చుకు తింటారు. ఇంకోసారి ఆడదాన్ని అవమానించిన అనుమానించిన తోళ్లు తీసేస్తా. వెళ్ళు. మీరెవరో కానీ దేవుళ్ళ వచ్చి నా కూతురు కాపురాన్ని నిలబెట్టారు. మీరెవరు సార్? ఎక్కడుంటారు? ప్రాబ్లం ఎక్కడుంటుందో అక్కడ నేను ఉంటాను. నా పేరు ప్రాబ్లం పరాంక్షం, నేనున్న చోట ప్రాబ్లం ఉండదు. సార్, మీరు మాకు అసలు అర్థం కాలేదండి. పిచ్చోడా, నాకు నేనే అర్థం కాదురా. సార్ సార్ సార్, కాదు, ఎనీ ప్రాబ్లం? మీకు శుభలేఖ వచ్చింది సార్. శుభలేఖ? అరే రే, సింగరాజు లింగరాజు గారు పెళ్లి పిలుపు, నా కజిన్ బ్రదర్ కూతురు పెళ్ళయ్యా, వెళ్ళి తీరాలి. ఇంతకి పెళ్ళే ఈరోజా? చా, ఎనీ ప్రాబ్లం సార్? మీ డిపార్ట్మెంటే ప్రాబ్లం. కరెక్ట్ గా ముహూర్తం టైంకి శుభలేఖలు తెచ్చిచ్చావు, ఈ పాటికి పెళ్లి జరుగుతూ ఉంటుంది. చూడండి చూడండి సింగరాజు లింగరాజు గారు.
మీ ఆబ్రాసం మొహం చూడడం మాకు ఇష్టం లేదని 100 సార్లు చెప్పాం. ఏమండి పెళ్లికి వచ్చిన వాళ్ళ సామాన్లు కనిపించడం లేదండి. కనబడవు. ఆ దొంగలేమని ఎత్తుకెళ్లారండి? లేదు, దొంగలే దాచేశారు. కంపెనీస్ మీరు కానీ సామాన్లు భద్రంగా మేమే దాచాం. సింగరాజు వారికి ఒక సాంప్రదాయం ఉంది, పెళ్లికి వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోవడానికి వీల్లేదు. పెళ్లి సందర్భంగా ఈ రాత్రికి మన్మథమేళం ఏర్పాటు చేశాం. అది చూసి తరించి ప్రొద్దుటే లేచి ఎవరి సామాను వాళ్ళు తీసుకుని ఎవరి ఊళ్ళకు వాళ్ళు అఘోరించండి. కబడ్డీ 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 ఇడు ఇడు ఆడుకుంటే ఆటాడి ఆడి ఓడుకుంటే మాపడి చింతంత తీరేది చోట స్త్రీలంతా సిగ్గు ఎగ్గుకు రాజీనామా ఇచ్చే చోట కబడ్డీ 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 ఈడు ఈడు ఆడుకుంటే ఆటాడి ఆడి ఓడుకుంటే తీపల్లే ఉండాలి చిలకమ్మ పిలుపు చిన్నవాడి వడుకు తొలిరే ఎన్నెన్నో వివరాలు తెలుపు కబడ్డీ 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 ఇడు ఇడు ఆడుకుంటే ఆటాడి ఆడి ఓడుతుంటే అంటోంది నా వేలి గోరు అల్లాలి అంటోంది నా ఒంటి పోరు ఉరకాలి అంటోంది నా కుర్రకారు కురవాలి అంటోంది నా చెమట నీరు కొయ్యాలి అంటోంది వయ్యారి పైరు కబడ్డీ కబడ్డీ ఇడు ఇడు ఆడుకుంటే ఆటాడి ఆడి ఓడుతుంటే మాపటి చింతంత తీరేది చోట
స్త్రీలంతా సిగ్గు ఎగ్గుకు రాజీనామా ఇచ్చే చోట. ఏంటి పెళ్ళైందని కంగ్రాట్స్ చెప్తున్నారా? నేను చెప్పను. ఎందుకు చెప్పరు? సెలవిస్తారా కామేశం గారు? ఏంటంటే పెళ్ళైతే పెళ్ళం అంటే అదేం మావిడితండ్ర కాదు. మరి పెళ్ళం అంటే దోమతెరలో దోమ లాంటిది. అది బయటికి వెళ్ళదు, ఇంకో దోమలు లోపలికి రానివ్వదు. లైఫ్ అంతా కుట్టు కుట్టి సంపేద్దయ్యా బాబు. నా పెళ్ళం ఏం దోమ కాదు, ఇంటి దేవత. ఇప్పుడు అలాగే ఉంటది. ఆ తర్వాత బుర్రలో దెయ్యం దూరుద్ది, మ్యాటర్ మారుద్ది. సరే ఇదంతా నాకు ఎందుకు అవుట్డోర్? అవుట్డోరా ఇండోరా? ఇండోర్కే కొత్త మోజు కదా. ఈ మోజు 7 ఏళ్ళు వరకు ఉంటది, ఆ తర్వాతే క్యాండిడేట్స్ అవసరం పడతారు. నెవర్. 7 ఏళ్ళు కాదు, 7 జన్మలైనా నా భార్య కాకుండా ఇంకా ఆడదానిక నేను చూడను. వస్తారా? చూసావా మావాడి జమ్ము? ఇప్పుడు జమ్మే, తర్వాతే రిమ్మ వంకరటంకర అయిపోతుంది. ఏ మగాడికైనా సరే పెళ్ళైన 7 ఏళ్ళ తర్వాత అచ్చుకుపుచ్చుకు అయిపోవాల్సి. కట్టుకున్న భార్యకి అన్యాయం చేయడం తప్పు కదా. ఏంటి తప్పు? సపోజ్ నీకు ఇక్కడ దొరదేసింది, పెళ్ళమా పెళ్ళమా గోకవే అంటావు, నాకు తీరిక లేదంటావు, ఏం చేస్తావు? ఎవరినో ఒకరిని ఎత్తుకుని గోకించుకుంటావా లేదా? ఇది అంతే, ఇది రొమాంటిక్ కింగ్ కామేశం ఫిలాసఫీ. ఇడు గోకుడు ఫిలాసఫీ తగలయ్యా. మళ్ళా మన మాట, నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 8 ఇయర్స్ అయింది. 7 ఇయర్స్ దాటిపోయి 1 ఇయర్ అయింది. పాకుడు పట్టేసిన గోకుడు తెలుసు ఇడుని. షు, ఇంతకే కృష్ణ ఏం చెప్పాడు? అయ్యో పోయి వెలగలగలగా. మా అల్లుడు గారు ఆఫీసులో ఉండలేక ఇంటికి వచ్చేస్తారా? మీలాంటి అపశకున పక్షులు డిస్టర్బ్ చేయకుండా బయట తాళం వేసుకుంటారా? బాగుంది బాగుంది, మరి చెప్పు మరి చెప్పు. ఇప్పటికి 62 సార్లు చెప్పా, ఇంకా ఎన్నిసార్లు చెప్పండి రా. నా బంగారు తల్లి కాపురం గురించి ఎన్నిసార్లు విన్నా తృప్తి కలగట్లేదురా. ఏమంటారా? అంతే కదండి, కృష్ణలీల టైపు. మర్మయ్యండి, కృష్ణలీల అంటే కృష్ణలీల. అవి మీ అల్లుడు గారు వేసే వెదవేషాలు మీరు కాబట్టి. మీ అల్లుడు గారు మీ కూతురు గారి శ్రోతం తీసుకొచ్చినా నరుమూసుకుంటున్నారు. నేనైతే కత్తెట్టుకున్నారు కేసేవాడిని. డై కూర్చో కూర్చో, ఉత్తిన కోపం తెచ్చుకోకు. డై నీ అల్లుడు నీకు ఆ పని పెట్టర్రా. ఇప్పటికి 6 నెలల నుంచి చూస్తున్నాను కదా, వాళ్ళిద్దరికి ఈ లోకంతో పనే లేదు. సూర్యుడు లేకుండా ఎండ, చందమామ లేకుండా వెన్నెలా ఉంటాయేమో గాని మీ అమ్మాయి గారు అల్లుడు గారు ఒకళ్ళు లేకుండా ఇంకొకళ్ళు లేరు, ఒకళ్ళని విడిచి ఇంకొకళ్ళు ఉండలేరు. ఎలాగలగలగా, ఉపమానం లేకుండా ఉన్నదున్నట్టు చెప్పరా. అంతే కదా, కళ్ళకి కట్టినట్టు చెప్తా. అటు చూడు దాదా. దాదా ఎవరిని? రాధారాణి. ఇంట్లో ఈ రాధ నా భార్య, బయట ఈ రాణి నా ప్రేయసి. అద్భుతం ఆ దృశ్యం. కొడతావేంటి రా? మరేంటి, అనుమంగళ మధ్యన ఆంతరంగిక సన్నివేశాలు అనేక ఉంటాయి, వెళ్ళా చూసావు? ఎందుకు చూసావు? నీ బొంద. ఇప్పుడు నేను చెప్పిన సంఘటన మీ అల్లుడు గారింటి లాన్ లో జరిగింది, చూడకూడదనుకున్నా కనిపిస్తుంది. ఇలాంటి ముచ్చట్లు ఆ ఇంట్లో ప్రతిరోజు ఎన్నో కనిపిస్తుంటారా? ఎలాగలగలగా, ఒరే నీకు పని చెప్తాను చేయరా. నీ శాశ్వత జీవితం అంతా నా కూతురు కాపురం గురించి చెప్పే పనిలో ఉండు. అంతే కదా, అయితే ఇంకోటి చెప్తాను చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమండి ఏమండి, ముందు మీ పర్సనల్ సెక్రటరీ టేబుల్ బయట వేయించండి. మీ అమ్మాయికి లైన్ వేస్తానా? కాదు. అమ్మాయి నాకు లైన్ వేస్తున్నానా? కాదు. మీరు బిజినెస్ లో చాలా విషయాలు ఫోన్ లో మాట్లాడుతుంటారు కదా, అలాగే నాతో కూడా చాలా పర్సనల్ విషయాలు మాట్లాడుతుంటారు కదా, అవన్నీ బయట వాళ్ళు వినకూడదండి. బిజినెస్ లో సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి. థాంక్యూ మిస్టర్ పిల్ల. ఓహో, అంటే ఇంటా బయట కూడా అమ్మాయి గారు అల్లుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారన్నమాట. అవునరా? ఏమండి పనీసరావు గారు పట్నం నుండి ఇదేనా రావడం? అవునమ్మా, పని ఏమైనా చదువుతావా? అమ్మాయి గారిని ఎల్ తప్పారా? ఏంటే కూర్చో. నేనేమన్నానండి అమ్మాయి గారిని ఎల్ తప్పారా అని అడిగాను. అబ్బాయి అక్కడ ఈ సింగరాజు రంగరాజు గారు వస్తున్నారు, ఎవరు తప్పరు. మా తాత గారు SSLC పరీక్ష రాశారు, తప్పలేదు. మేము ఇంటర్మీడియట్ పరీక్ష రాశాం, తప్పలేదు. అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి ఏ క్లాసు తప్పలేదు. అలాంటిది
తప్పారా అని అడుగుతావా? ఇంకొకసారి అలాంటి కారు కూతురు కూర్చోండి, నాలుగు తగ్గొస్తాను. నువ్వు వెళ్ళమ్మా. ఒరే శంగరాజు లింగరాజు గారు, నెల తప్పారా అని అడిగితే గర్భవతయ్యారా అని అర్థం. ఓహో, అది తప్పడం ఎలా అవుతుంది? పాస్ అవడం, పిల్లలిగా పాస్ అవడం. తరుణనే మా అమ్మాయి గారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి 12 బిడ్డలు ఎత్తుకుంటారు. శుభం. శుభం నువ్వు చెప్పకూడదు. ఓ నువ్వు చెప్పు. శుభం. హలో మిస్టర్ కృష్ణ, వెల్కమ్ వెల్కమ్ టు ద పార్టీ. హౌ ఆర్ యు? ఫైన్, థాంక్ యు. మిస్టర్ కృష్ణ, పార్టీకి అంతా వచ్చేసారు, మీ కపుల్ కోసమే వెయిటింగ్. మీ కార్ కీస్ ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి, చెప్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు మనం వెరైటీ పార్టీ చేసుకోబోతున్నాం. ఇక్కడున్న ఆడవాళ్ళందరూ ఈ కీ బౌల్ నుంచి తలా ఓ కీ తీసుకోండి ప్లీజ్. మిస్టర్ కృష్ణ, మీరు కూడా ప్లీజ్. నౌ ద ఫన్ స్టార్ట్స్ లేడీస్. మీ చేతికి ఎవరి కార్ కీస్ వస్తే వాళ్ళతో మీరు డాన్స్ చేయాలి. నౌ షో యువర్ కీస్ జెంట్స్, గో అండ్ ఫైండ్ యువర్ పార్ట్నర్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ నాట్ మైన్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఓ సారీ. Show your keys. This is my car keys. Wow, I am so lucky. Meri ippudu naato dance cheyali. Mr. Krishna, mee car ki naaku vachindi. Come on. Come on, let us dance. Mr. Krishna, what is this? What is this? Ledhu vankai pulsu ledhu. Okadu pellanto inkoka dance chestada? Sikku ledhu. Culture pettu aadavalanu bal chestara? ఆడవాళ్ళంటే ఆట బొమ్మలు అనుకుంటున్నారా? మీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి? ఎవడి అసలు ఇలాంటి చోటుకి తీసుకొచ్చినందుకు ముందు మిమ్మల్ని అనాలి. నా పుళ్ళు అంతా కంపల పుడుతుంది. పదండి పోదా. ఇలాంటి ప్రోగ్రామ్ తెలిసింటే వచ్చేవాడిని కాదు, మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ ఎంతలో నేను చెప్పేది సొంత మొగ్గుతో డాన్స్ చేస్తే తప్పేంటే? తప్ప తప్పున్నారా? దేనికైనా చాటు మాటు ఉండాలండి. ఎంత మొగుడు పెళ్ళాలైతే మాత్రం మరీ అంతలా బరి తెగించకూడదు. పెళ్లి కాకముందు డిస్కో తెక్కి వెళ్ళి డాన్స్ చేయాలి ఎంత కోరిక ఉండేది తెలుసా? ఏ లాభం? అమ్మాయిలు తేలితే కానీ డిస్కో తెక్కి రానిచ్చేవారు కాదు. ఏంటి వెళ్ళేది? కాబోయే భార్యకి ద్రోహం చేయకూడదని చెప్పి కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయలేదు. చేసేవాడిని. అలకలూరు నీదట
ఇచ్చట ఇద్దరి మధ్యన ముచ్చట బొద్దులు లేవట ఇచ్చట జరుపుకుంటున్నారు. కృష్ణ వాడితో మనకెందుకు? ముందు నువ్వు కొవ్వొత్తులు కేక్ కట్ చేయి. నువ్వు కానీ చెప్తా. ఇలాంటి దరిద్రపు కొట్టు వేడుకలు జరపడానికి వీల్లేదు. అదేమిటి శుభమాని? శుభకార్యాల్లో దీపాలు వెలిగించుకోవటం మన సాంప్రదాయం. ఉప్పు అని ఊది ఎవరి దీపాలు వాళ్ళు ఆర్పుకోవటం విదేశీ సాంప్రదాయం. సి మిస్టర్ రాజ్ గారు, యాక్చువల్లీ ఇలాంటి వేడుకలు జరపడం కూడా విదేశీ తిరగడం వెనక్కి విదేశీ సాంప్రదాయమే. విదేశాల్లో పొద్దున్నే పెళ్లి చేసుకుంటారు, మధ్యాహ్నం కాపురం చేస్తారు, సాయంత్రం విడాకులు తీసుకుంటారు. అవునరా, అయితే ఇప్పుడు ఏంటి? నువ్వు తప్పుకు, నువ్వు తప్పుకోవే. అలాంటి వాళ్ళు అమ్మయ్యా మన పెళ్ళి ఏడాది అయింది అనుకుంటూ ఏ ఏడాదికి ఆ ఏడాది విడాకులు కండం తప్పినందుకు ఇలాంటి పండుగలు జరుపుకుంటారు. బావగారు చెప్పింది నూటికి నూరు పాలు. మీరు నాకు చాలా బాగా నచ్చారు. అది నా పెళ్ళం, అది మాకు తెలిసి నోరు మూస్తాం. అది మన సాంప్రదాయం కాదు. పెళ్ళైన ఆలుమగలు వెనక్కి తిరిగి చూడకుండా పచ్చగా కలకాలం కాపురం చేసుకోవాలి. అల్లుడు గారు, అమ్మాయి గారు, ఇలా మనకి పెళ్ళై సంవత్సరం అయ్యింది అని గుర్తు చేసుకునే ముష్టి సాంప్రదాయాన్ని విడిచిపెట్టి పెళ్లి పీటల మీద షష్టి పూర్తి కూర్చోవడానికి సిద్ధంగా. కొన్నాళ్ల పాటు మేము తీర్థయాత్రలకు వెళ్ళదలుచుకున్నాం. ఇన్నేళ్లుగా భక్తి శ్రద్ధలతో సేవిస్తున్న నీకు ఏదైనా ఒక వరం ఇవ్వదలుచుకున్నాం. కోరుకో నాయనా,
ఎందుకు స్వామి? నాకు మా మామగారు ఇచ్చిన భార్య, దానికి నేను ఇచ్చిన కొడుకు, పెద్దలు ఇచ్చిన ఆస్తి, ప్రొపరేటర్ ఇచ్చిన ఉద్యోగం అన్నీ ఉన్నాయి. ఇంకా నాకు ఏ వరాలు వద్దు స్వామి. ఓం తత్సత్. తప్పు నాయన, నీకు వరవు ఇవ్వాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకున్నావు, దానిని నువ్వు తిరస్కరించరాదు. ఏదైనా ఒక వరం కోరుకో నాయన. మీరు మరీ అంత మొహాట పెడుతున్నారు కాబట్టి తప్పనిసరి అడుగుతున్నాను స్వామి. ఎదుటి వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో అది నాకు తెలిసే వరం ప్రసాదించండి స్వామి. ఆనందం, ఎదుటివారి మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలిస్తే నీ పేరులో ఉన్న ఆనందం తప్ప వేరే ఆనందం నీకు తెలియదు నాయన. ఆ వరం తప్ప ఇంకేదైనా వరం కోరుకో. వద్దంటున్నాడంటే అది చాలా పవర్ఫుల్ వరం అయి ఉంటుంది, వద్దనకూడదు స్వామి. నాకు ఆ వరమే కావాలి స్వామి. ఓం తత్సత్. చెయ్యి పట్టు నాయన. ఓం తత్సత్. వత్స ఆనందం, నీకు ఈ క్షణం నుండి ఎవరి మనసుల్లో ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది నాయన. ఓం తత్సత్. ధన్యుడి స్వామి. శుభమానాలు అశుభమానాలు తెలియట్లేదు నాయన. మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది స్వామి. శుభమానాలు అశుభమానాలు తెలియని సంకట స్థితిలో ఉన్నారు. మీరు నాకు వరం ఇచ్చారుగా, మిగతాది నేను చూసుకుంటాను. వెళ్ళిరా నాయన. ఓకే బాయ్ స్వామి. నమస్కారం సార్. నమస్కారం. ఈయన ఎంత మంచివారు, ఈయన ఉద్యోగం ఇప్పించబట్టే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఈయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి. వస్తాను సార్. ఇలాంటి విషయాలు తెలిస్తేనే ఎదుటివాడి మనసులో ఏముందో తెలుసుకునే వరం సంపాదించింది. నేను ఎవరు పిచ్చోడేంటి? బుజ్జి కన్నా ఏమే చూసావా, రాజాలా ఉన్నాడు, అంది నా పోలికలే. అమ్మా ఇక్కడు ఇంటికి రాగానే బుజ్జిగాడిని ఎత్తుకుని తెగ ముద్దలాడతాడు. బుజ్జిగాడు తనకు పుట్టలేదని తెలిస్తే ఏమైపోతాడో పాపం. ఏంటి అంటున్నావు? అబ్బే నేనేమనలేదండి. పైకేమనలేదు, లోపలేమనుకుంటున్నావని. లోపల నేనేమనుకోలేదండి. పిచ్చి పిచ్చి వేషాలు వేసేంటో నరికేస్తాను. నువ్వు లోపల ఏమనుకున్నావు? అక్షరం నాకు ఏర్పడింది, చెప్పేమనుకున్నావు? బుజ్జిగాడు అచ్చం మీ పోలికే ఉన్నాడని అనుకున్నానండి. అలాగే అనుకున్నావా? నిజమేనా? అవునండి, మీ మీద అట్టు. అలా అనుకున్నావా? మరి నాకు ఇంకోలా ఏర్పడింది ఏంటి? కొత్త వరం కదా, వాడకంలో పడితే క్లియర్ గా ఏర్పడుతుంది. ఏది ఏమైనా ఈ వరం ఉన్న సంగతి ఎవ్వరికి చెప్పకూడదు, తెలిస్తే మనసులో మాట మార్చేస్తారు. వెళ్ళండి బిడ్డ. ఎందుకు పనికి రాకపోయినా అందుకు మాత్రం రెడీ. కొత్త వరం కదా, ఇంకా అరగాలి అరగాలి. వస్తున్నాను. దాదా దాదా, బట్టలు బట్టలు పెట్టలేదండి. ఇవతల పనిలో ఉన్నాను, మీరే తీసుకోండి. 7 ఏళ్ళ నుంచి ఏ డ్రెస్ వేసుకోవాలో ఇవ్వడం అలవాటు చేసి ఇప్పుడు నన్ను తీసుకోమంటే ఎలా? నాకు మాత్రం 1000 చేతులు ఉన్నాయా? తీసుకోండి, సర్దుకుపోవాలి. సర్దుకుపోవాలండి, సర్దుకుపోవాలి, సర్దుకుపో. ముందు వచ్చిన మొగుడు కంటే వెనక వచ్చిన పిల్లలు ఎక్కువైపోయారు. పిల్లలు రండి రండి, టిఫిన్ రెడీ. ఇంకొంచెం కావాలా? నాకు పూరి కూర గ్రేట్, బ్రెడ్ ఆమ్లెట్ డబుల్ గ్రేట్, నాకు చపాతి బోల్డ్ గ్రేట్. త్వరగా తినండి, టైం అవుతుంది. బ్రెడ్ పూరి చపాతి ఆమ్లెట్ పిల్లలకు పెట్టగా మిగిలింది, నాకు పడేసేవాడు. దాదా ఎంత పాత మొగుడైనా మరి అంత చీప్ గా చూడకూడదు. పాత మొగుడైనా మంచి మొగుడు కాబట్టి రకరకాల టిఫిన్లు చేసి మీ ముందు శాంపుల్ పెట్టానండి, మీకు ఏది నచ్చితే అది తినొచ్చు. మాటలు చక్కెరలో వేసి తిప్పడం బాగానే నేర్చుకున్నాం మీ బాబులాగా. ఇదిగో మాట్లాడితే మా నాన్న గురించి మాట్లాడతారు, మా నాన్న నాడిపోసుకోవడం తప్ప మీకు వేరే పనే లేదు. త్వరగా తినండి, త్వరగా రండి. దాదా ఈ మధ్యన ఆఫీస్కి వెళ్తుంటే ముద్ది ఇవ్వడం కూడా మానేశాం. అయ్యో పిల్లలు వచ్చేస్తున్నారు. ఈ అవతారంతా ముద్దిస్తాను వద్దులే. పిల్లలు త్వరగా రండి. రాదా, రాత్రికి ఆఫీస్లో డిన్నర్ ఉంది, లేట్గా వస్తాను. మరీ ఆలస్యం చేయకండి, త్వరగా వచ్చేయండి. వచ్చి మాత్రం చేసేదే ఉంది, మస్తుగా తింటాం, ఫస్ట్గా ఒంటరిగా పడుకుంటాం. రండి రండి త్వరగా రండి. అదేం మరి అర్థం చేసుకోకపోవడం అంటే, ఫ్రీగా చూసేచ్చు కదా, నేళ్ల తరపడి టీవీ చూసేస్తే ఏమవుద్ది? చిరాకేస్తుంది. ఇది అంతే మరి, సరిగ్గా ఇలాంటప్పుడే సరదాగా వేసి సినిమాలకి వెళ్ళాలనిపెద్ద. అర్థమైందా? వైఫ్ అంటే టీవీ లాంటిది, లవర్ అంటే ఏసీ సినిమా హాల్ లాంటిది. టీవీ అంటే ఇంట్లోనే ఉంటది కదా అని ఛానల్స్ మారిసి మారిసి ఊ చూసేస్తాం, చిరాకేసి పడుకుంటాం. అదే సినిమా హాల్ అనుకో, మరి డబ్బిచ్చి కొంటాం కదా బ్లాక్లోన్. కాన్సంట్రేషన్.
లోపలికెళ్తే అంత చల్లగా ఉంటది, చుట్టూ చీకటిగా ఉంటది, జనం దృష్టి అంతా తెర మీద బొమ్మ మీద ఉంటది, మన దృష్టి మాత్రం పక్క బొమ్మ మీద ఉంటది, మనసు కూలింగ్ అయిపోద్ది. అర్థం చేసుకోడు? అర్థమైందా? కొత్త కదా, ఇంకొకసారి చుట్టుపక్కలకు వస్తావా, వెళ్ళి పని చూసుకో. కామేశం, ఆ పర్సనల్ సెక్రటరీ మీటింగ్ అరేంజ్ చేశారా? చేశాను. శివాజీ, నేను ఇంటికి వెళ్తున్నాను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ క్యాన్సిల్ చేయి. ఇదిగో కృష్ణ, ఎగ్జిబిషన్ మాత్రం సూపర్ గా ఉందయ్యా. ఇదిగో పిల్లల్ని పడుకోబెట్టే పని పూర్తయింది, ఇంకేదైనా పని ఉంటే చెప్పవా? నన్ను కూడా ఎత్తుకెళ్ళకుండా పడుకోబెట్టండి. అంత పెద్ద పని చెప్పాడేంటి? చూడమ్మా, మొగుడన్నాక ఆ మాత్రం చిరాకు విసుగు ఉంటాయి, అందరూ నదాగా ఉండరు. పిల్లలు జాగ్రత్త, వస్తాను. ఏంటండి అదలా ఉన్నారు? 6 గంటల నుంచి వరండాలో ఒంటరిగా పడి ఏడిస్తే తెలుస్తుంది. అదేంటి, మీరే డిన్నర్ కెళ్ళి లేట్ గా వస్తున్నారుగా అన్నాను. కానీ మన ఇద్దరం సరదాగా బయటికి వెళ్దాం, డిన్నర్ క్యాన్సిల్ చేసి మరీ వచ్చాను. ఆ సంగతి నాకెలా తెలుస్తుందండి? పిల్లలు ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళమని గొడవ చేస్తే వెళ్ళాను, ఇవాళగా అలా జరిగింది. సరే, ఎగ్జిబిషన్ కి వెళ్ళా లేట్ అయింది, అసలు ఈ మధ్య నువ్వు నన్ను పట్టించుకుంటున్నావా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంటి చాకరీ చేసుకొస్తున్నాను, ఇంకేం పట్టించుకోవాలండి? మీ మగాళ్ళకి ఎంత చేసినా తృప్తి ఉండదు. ఎంతసేపు నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదని అందరూ నాకు ఏడ్చేవాళ్ళే. నా సంగతి ఎవరు పట్టించుకుంటున్నారు? నేను ఎవరికి చెప్పుకోవాలి? అది పక్కన పెట్టు. అసలు మనం ఏకాంతంగా మాట్లాడుకుని ఎంతకాలం అయిందో నీకు గుర్తుందా? ఎందుకు గుర్తుండదు? మీ చిరాకులు బరాకులు ఎందుకు అర్థం అవుతూనే ఉన్నాయి. అన్నిటికి మొన్న నేను త్వరగా పనులన్నీ ముగించుకుని వస్తే మీరేమో గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. అప్పుడు నేనేమైనా అనుకున్నానా, ఏమైనా అన్నానా? ఏంటి, ఒక్కరోజు నిద్రపోతే తిప్పుతున్నావు, ఇన్ని రాత్రులు నీకోసం ఎదురు చూశాను నీకు తెలుసా? అవును, ఒకసారి మీకు కుదరకపోతే 4 సార్లు నాకు కుదరలేదు, ఆ మాత్రం నాకే పెద్ద ఇదే పోతారేంటి? సర్దుకుపోవాలి. ఇంత విడమర్చి చెప్పిన నా బాధను అర్థం చేసుకోవేంటి? ఏంటండి అర్థం చేసుకునేది, ఇప్పుడు ఏదో కొత్తగా పెళ్ళైనట్టు బాధట బాధ. ఇలా అయితే నా వల్ల కాదు. నా వల్ల అంతకన్నా కాదు. కాకపోతే ఏదో రోజు తీసుకొచ్చి ఇంకో దాన్ని తెచ్చుకుంటా. నాకేనా చేత కాదు, నేను ఇంకొకటి తెచ్చుకుంటా. రాళ్తాయి పళ్ళు మీకు ఉన్నాయి. అంటే ఏంటి, కొడతావా? కొడతావా? చెయ్యి నాకు ఉందా? నాను చిక్కోతలకి పోక, తీరిగా కూర్చుని మీతో తిట్టు తినడానికి నా కోపిక లేదు. ఆడ ఎగ్జిబిషన్ పోకపోయినా బాగుండేది, అనవసరంగా మాటలు పడాల్సి వచ్చింది. మాటలు తిప్పుతావంటే ఎగ్జిబిషన్ కి వెళ్ళినందుకు తిట్టాను నిన్ను? మాటలు తిప్పాల్సిన కర్మ నాకేంటండి? ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళు మహాప్రభు, మీకు నమస్కారం. రండి, ఫోన్ చేయండి. కడుపు నిండా పెట్టావుగా, చాలే. అయ్యగారు కాఫీ అండి. ఏం నువ్వు తెచ్చావు? ఆవిడేమైందో? కాఫీ అక్కడ తగలే. ఏంటి అక్కడ పెట్టావు? పీ పీ మీరే తీసుకోండి. ఎలానే తీసేది, కదిలితే కాఫీ ఒంటి మీద పడి కాలుతుంది. కాలుతుంది కాబట్టి అది తీయాలి. అవును, నేను తీయను. నేను మీతో మాట్లాడాలి అంటే మీరు కదలకుండా ఉండాలి కాబట్టి నేను తీయను. ఇప్పుడు చెప్పండి. ఏంటి చెప్పేది, ముందు కప్పుది. రాత్రి ఏమన్నారు, ఇంకో దాన్ని తెచ్చుకుంటారా అన్నాను, తప్పేంటి కప్పుది. అయినా పిల్లలు నీలాగా జడ పదార్థంలా తయారయ్యి రోజు రోజుకి పని మనిషి కంటే అన్యాయం ఉంటే ఏ మొగుడైనా ఇదే పని చేస్తాడు. కప్పుది. చేస్తారు చేస్తారు, ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి పెళ్ళాల మీద వంక పెట్టడం, అయినా సంసారం చేసుకునే ఆడవాళ్ళకి అస్తమానం తింగురంగా మన షోకులు చేసుకోవడం కుదరదు. అదొక్కటేనా, ఇంతకుముందు ఆఫీస్ పనుల్లో కూడా ఎంత హెల్పింగ్ గా ఉండేదానివి, ఇప్పుడు కనీసం ఇంట్లో కూడా. మీరే చూస్తున్నారు కదండి, నాకు టైం ఎక్కడ ఉంటుంది? నీకు అన్నిటికీ టైం ఉంటుంది, నాతో గడపడానికి మాత్రం టైం ఉండదు. ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు, సరసం లేదు, శృంగారం లేదు, ఎంత కట్టేస్తున్నావు కదే. చదువుకోండి, బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ ఇలా ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు సరసాలు కుదరవు సార్. సరే, నా ఏడిపేదని ఏడుస్తా గానీ కప్పుది. తీయకపోతే? తీయకపోతే ఒంటి మీద పడి ఒళ్ళు కాల్చుతున్నాయి, ఎన్నిసార్లు చెప్పాలి?
చూడండి మై డియర్ మొగుడు గారు, మొగుడు పెళ్ళాల బంధం కూడా పాదం మీద కాఫీ కప్పు లాంటిదే. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్ప కింద పడ్డా కాఫీ కప్ కింద పడి ముక్కలైనట్టు కాపురం కూడా ముక్కలైపోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ కోపే వద్దనేది. ఇక నుంచి చిరుపురులు కోపతాపాలు లేకుండా ఒకళ్ళ కష్ట సుఖాల్లో ఒకళ్ళు పంచుకుంటూ సర్దుకుపోవాలి అంతేగా. ఒక్కళ్ళు సర్దుకుపోవడం కాదు, ఇద్దరు కలిసి సర్దుకుపోవాలి. ఎక్కడికి వెళ్తావు కప్పుది? అయ్యో తీసుకోండి. నన్ను ఇంతలా ఇరికించి ఎంత క్లాస్ పీకావే. ఈ ట్రైనింగ్ అంతా మీ బాబుదేనా? ఇదిగో ఇదిగో మధ్యలో మా నాన్న సంగతి ఎందుకు? త్వరగా రెడీ అవ్వండి, ఆఫీస్ కు టైం అవుతుంది. ఎప్పుడు మా నాన్న నాడు పుట్టుకోండి. కర్మ ఇంట్లో తనిపించుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. నా తోడంత లేడు, ఈ వెధవకు నేను లేచి నిలబడి సలాం కొట్టాలి. ఏంటి బే లుక్ ఏంటి? అరే మనసులో అంటే అనుకున్నావు పైకి రకరా. ఇదే వరవరా బాబు, చివరికి నా ప్రాణాల మీదకి వచ్చేటట్టుంది. సాబ్ కూర్చోండి కూర్చోండి. నాకు ఇంక్రిమెంట్ కావాలి సాబ్. పోయిన నెల కదా ఇచ్చావు ఇంక్రిమెంట్, ఇంకో 2 ఇయర్స్ వరకు కుదరదు. అరే బేవకు ఏంది బే అట్టా చూస్తావు, నాకు ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే కారు బంతో కథం చేస్తా. అమ్మో అంత సౌండ్ ఎందుకులే బాబు, నెలకో ఇంక్రిమెంట్ ఇంకేం కర్మ, రోజుకో ఇంక్రిమెంట్ తీసుకో. వెళ్ళరా బాబు. అచ్చా సాబ్. అయ్య బాబు ఇదేంటి, ఎదుటి వాళ్ళ మనసులో మాట తెలుసుకుని వాళ్ళని ఒక ఆట పట్టిద్దాం అనుకున్నా, ఇలా నేను సౌండ్ అయిపోతున్నానేంటి? వెళ్ళిపోయాడు. అయ్యో రాదా వచ్చావా, ఇది చెప్పు చూద్దాం. ఏంటి కూర్చో చెప్తా. కొత్తగా పెళ్ళైన వాడికి పెళ్ళై 7 ఏళ్ళైన వాడికి తేడా ఏమిటి? ఏముంది 7 ఏళ్ళ సీనియారిటీ కాదు, కొత్తగా పెళ్ళైన వాడు మంచానికి ఒక పక్కే దగ్గరడు, ఎందుకంటే పక్కన భార్య ఉంటుంది కాబట్టి. అదే పెళ్ళై 7 ఏళ్ళైనాడు ఎటు పక్కైనా దిగచ్చు. 7 ఏళ్ళ తర్వాత కూడా ఎంత అందంగా చెప్పారండి. మళ్ళీ మోసేస్తా. ఇలా చెప్తారనే త్వరగా పిల్లల్ని నిద్రపుచ్చా. అమ్మాయి రాదా, అమ్మాయి రాదా. ఇప్పుడే పనులన్నీ అయ్యాయి. ఏం పనులు అవటమో ఏమో, డైలీ సీరియల్స్ అయిపోతున్నాయి కానీ డైలీ మన పనులు మాత్రం అవటం లేదు అన్నట్టు. ఈ రోజు రుతురాగలు చూసావా? చూడకపోతే కథ చెప్దామని పొద్దుపోయింది పిన్నిగారు. పొద్దుపోయిందంటే గుర్తొచ్చింది, మొన్న పొద్దుపోయే వరకు నేను మా ఆయన డబ్బు కొద్ది ప్రేమ సీరియల్ గురించి మాట్లాడుకుంటూ ఉండిపోయాం. సీరియల్ చాలా బాగుంది. ఎందుకు బాగోదు, డబ్బు కొద్ది సీరియల్ కదా. బాబాయ్ గారు మీకోసం ఎదురు చూస్తుంటారేమో. చూస్తారు చూస్తారు, భార్యలు టీవీ సీరియల్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు భర్తలు భార్యల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ మాత్రం ఎదురు చూసేలా చేయకపోతే మనం మరీ లోకం అయిపోము. వస్తున్నా. మీరెక్కడికి? అదిగా అల్లుడి గారు సిని పిలుస్తున్నా. ఆయన పిలుస్తుంది మిమ్మల్ని కాదు నన్ను. కాదా? నన్నే అనుకున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మొన్న ఇలాగే కస్తూర్ సీరియల్ అనుకుని మహిళ సీరియల్ చూసేసా. ఇది అక్కడ కూర్చుని పిచ్చాపాటి, అది వచ్చిందాగా నాకు గోర్ఖా డ్యూటీ. ఏం కృష్ణ, ఏంటి బజార్లు సేమ్ టు సేమ్ ప్రాబ్లమా? ఏంటండి Y2K? Y2K ఏంటండి? యూత్ లో టూ మచ్ గా వచ్చే కోరికలు Y2K. ఎస్ ఎస్. పడుకోమ్మా పడుకో బంగారు.
బుద్ధి లేకుండా పోతున్నాడు తలుపు. మామగారు మీరా లోపలికి రండి. లోపలికి రావడానికి వచ్చింది. పిచ్చిగాళ్ళ వీధిలో నిలబడ్డానికి కాదు. దానికి తలుపులు పాతడం ఎందుకు? బెల్లు కొట్టచ్చుగా. బెల్లు అంటే గంట, నేను గంట కొట్టాలి. అంటే మా ఊరి వీధి బడిలో గంటలు కొట్టే ప్యూల్లా కనిపిస్తున్నాడో మీకు కలగలేను. రాత్రి వైద్యం చేసిన పదార్థాలన్నా పుజించారా? అది కాదు మామగారు, సింగరాజు లంగరాజు గారి వంశంలో ఎవరు గంటలు కొట్టరు, తలుపులు పాతారు. మాటలు తిప్పటంలో మీ అమ్మాయికి మీ పోలిక ఏమిటి? అపభ్రంశం మాట. మామగారికి మా పోలిక కాకపోతే ఇంకోరు పోలిక ఎలా వస్తుంది? మీ అత్తగారు శీలవతి, గుణవతి, మహాపతివ్రత. నాన్నగారు అది బాగున్నారా? అమ్మాయి గారు బాగున్నాను. నాన్నగారు మొహం కడుక్కోండి, కాఫీ తెస్తాను. కాఫీ మొహం? కాఫీ తాగడానికి మొహం కడుక్కోవడం ఎందుకు? నోరు కడుక్కుంటే చాలు, దాంట్లో పళ్ళు కడుక్కుంటే చాలు. అవి రెండు రైల్లోనే అయిపోయాయి. అల్లుడు గారు, మీరు అమ్మాయి గారు పిల్లలు వెంటనే బయలుదేరండి. ఎక్కడికి? పల్లెలో లంకంత కొంపెట్టుకుని ఎక్కడికో ఎందుకు తీసుకెళ్తాను? మా ఇంటికే. నాకు కుదరదండి. ఎందుకు కుదరదు? పిల్లలకి వాళ్ళకి నుంచి సెలవులు కదా. ఆఫీస్లో ఇంటర్వ్యూలు ఉన్నాయి. అలాగే అమ్మాయి గారిని పిల్లల్ని తీసుకెళ్తాను. మీరు తీరుబాటుగా తర్వాత రండి. రాకపోతే మీ క్రమ. అమ్మాయి గారు 10 గంటలకల్లా మనం స్టేషన్ లో ఉండాలి. అలాగే నాన్న. గారేమైంది? ఊరు మారితే మర్యాద మారిపోతున్నా? అలాగే నాన్నగారు. అది ఏమండి వెళ్ళమంటారా? సింగరాజు లింగరాజు మా స్వయంగా పిలిచిన తర్వాత తప్పుతుందా? ఆపేయండి. అలాగే అక్కడ మామగారు అనుకున్నా పేరు పెట్టి సింగరాజు లింగరాజు మామగారు అని ప్రత్యేకంగా చెప్తున్నారంటే నేను కాకుండా వేరే మామగారు ఉన్నారా మీకు? ఓరి దేవుడు, మీతో మాట్లాడటం నా వల్ల కదా, కానీ రాత్రి ఎప్పుడు పంపిస్తారు చెప్పండి. అదిగో మళ్ళీ, ఇంకా బయలుదేరక ముందే ఎప్పుడు పంపిస్తారు అని అడగడం అమర్యాద. ఆ కోత మీరు వెంటనే వెనక్కి తీసుకోండి. ఇష్టం వచ్చినప్పుడు పంపించండి. అలా అరిచారు బాగుంది. అమ్మాయి గారు కాఫీ తీసుకొస్తాను నాన్నగారు. మర్యాద మర్యాద. చెప్పండి ఏం ప్రాబ్లం? అసలు మొగుడు పెళ్ళాల మధ్య గొడవ ఎందుకు వస్తుంది సార్? సింపుల్, పుటుక్కు జరజర డుబుక్కు మే. అదేంటి సార్? మొగుడు పెళ్ళాల మధ్య గొడవ ఎందుకు వస్తుందని అడిగావుగా. అవును. దానికి సూత్రం ఈ పుటుక్కు జరజర డుబుక్కు మే. పుటుక్కు జరజర డుబుక్కు మే అంటే ఏంటి సార్? జాగ్రత్తగా విను. ఇప్పుడు ఒక పెంకుటింటి మీద గుమ్మడి పాదుకి ఇంతలావు గుమ్మడికాయ కాసింది. అక్కడికి వచ్చిన ఓ ఉడత ఆ గుమ్మడికాయ తొడిమిని పుటుక్కును కొరికింది. అప్పుడు ఆ గుమ్మడికాయ జర 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 జారి చూరు కిందున్న మేక మీద డుబుక్కును పడింది. ఆ బాధ తట్టుకోలేక ఆ మేక మేనింది. అది పుటుక్కు జర జర డుబుక్కు మే. ఇప్పుడు అర్థమైందా మొగుడు పెళ్ళాల మధ్య గొడవ ఎందుకు వస్తుందో అని? సగం అర్థమైంది సార్. పిచ్చోడా, ఇప్పుడు పెంకుటింటి మీద ఉన్న ఉడతకి కిందున్న మేకకి ఏం సంబంధం? ఏ సంబంధం లేదుగా. కానీ ఆ తొడిమిని కొరకడం వల్ల అది కిందొచ్చి మేక మీద పడింది. సో ఈ మేకకి ఆ ఉడతకి గొడవ వచ్చింది. ఇలా మొగుడు పెళ్ళాల మధ్య గొడవకి ఏ కారణమైనా కావచ్చు. ఇప్పుడు ఇదేంటి? పాయిజన్ సెంట్. ఇది కూడా మొగుడు పెళ్ళాల మధ్య గొడవకి కారణం కావచ్చు. అర్థమైంది సార్. ఏమర్థమైంది? పుటుక్కు జర జర డుబుక్కు కాదు మా. హలో, చిచ్చి కాదురా పిచ్చి. ఇది అలా ఆఫీసులో ఇంటర్వ్యూలు కదా, అంతమైన ఫిగర్స్ వస్తారు అందుకని. ఈ కోడి చూపించి ఫిగర్లు పెడతావునా? గేదెల వయసు వచ్చింది, ఇంకా బుద్ధి రాలేదారా? మగాడికి వయసు కదరా, మనసు మనసు ముఖ్యం. మగాడి మనసు ఆవకాయ కత్తి లాంటిది, కొద్ది కొద్ది పదును ఎక్కిపోతుంది. అనవసరంగా కది పెట్టరా నేను. నెక్స్ట్. ఎక్స్క్యూజ్ మీ. Please be seated. Thank you. పర్సనల్ సెక్రటరీకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అంతా ఓకే. సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు జీతం ముఖ్యం కాదు, పని చేసే ప్లేస్ నచ్చాలి, బాస్ నచ్చాలి. ప్లేస్ నచ్చింది, మీరు నచ్చారు, కాబట్టి సాలరీ మీ ఇష్టం. ఓకే కామేశం, నిషాని పర్సనల్ సెక్రటరీ కింద అపాయింట్ చేశాను. అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ చేయి ఇమీడియట్లీ. అలాగే సార్.
నేను ఇవ్వతలేమనుకున్నాను, లోపల అదే జరిగింది. నువ్వు ఇవ్వతలేమనుకున్నావు? కోకేద్దనుకున్నాను, లోపల ఏం జరిగింది? కోకేసింది. నీకన్నా అర్హం అన్నట్లేదు. నేను కొంచెం చనువిక్క తీసుకుంటాను, ఒకసారి మీకు కర్చీఫ్ ఇస్తారా? షూర్. థ్యాంక్ యూ. నాకు ఇష్టమైన పాయిజన్స్ అండి. సూపర్. హౌ డు యూ లైక్ ఇట్? చాలా స్వీట్గా ఉంది. థ్యాంక్ యూ. రాధకు ఫోన్ చేయాలి. ఆ మాటలు పెట్టి గంట కొడుతోంది, వస్తున్నావా? ఆగండి. హలో. అహో. అహో ఏంటండి హలో అనుకుంటా? హలో అనటం విదేశీ పద్ధతి, అది నాకు గిట్టదు, అందుకే స్వదేశీ పద్ధతిలో అహో అని కనిపెట్టా. సరే రాధకు ఫోన్ ఇవ్వండి. ఎందుకో విన్నవించుకోండి. ఎప్పుడు వస్తున్నా కనుక్కుందామని. ఆపణ, ఇంకా అక్కడ బయలుదేరే ముందు ఎప్పుడు వస్తారు అని అమర్యాదగా కూర్చాడు. మళ్ళీ అదే కొత్త, ఇప్పుడు ఇంట్లోకి వచ్చే వాళ్ళు ఈ మాటల పెట్టిలోకి వస్తున్నారు. ఈ సింగనాథ లింగనాథ గారు అంటే సింగనాథం నీలకరా అనుకుంటున్నారేమో. ఇలా మా అమ్మాయి గారిని పుట్టింట్లో విశ్రాంతి తీసుకోలేకుండా రా రా అని ఒత్తిడి తెస్తే అల్లుడు గారిని కూడా చూడకుండా పొలం వస్తున్నా భావిస్తా. అలా కాదండి. అది కాకపోయినా పర్వాలేదు, ఈ సింగనాథ లింగనాథ మాట అంటే మాటే, తేడా రావడానికి వీల్లేదు. సరే రాధకు ఫోన్ ఇవ్వండి. గారే అయింది. రాధ గారికి ఫోన్ ఇవ్వండి. అలా అడిగారు బాగుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు వస్తున్నా. నాన్నగారు. అమ్మాయి గారు ఏమైంది? మెట్టు మీద కాల్ స్లిప్ అయింది నాన్నగారు. అప్పుడే పుట్టింట్లో మెట్లు మర్చిపోతాయి అలాగా. రండి. వస్తున్నాను. ముందు మీరు కూర్చోండి అమ్మాయి గారు, మేము వైద్యులకు కబురు పెడతాం. ఏమాత్రం దానికి? మాకు తెలుసు, మీరు మాట్లాడండి. హలో, ఇప్పుడే చేరామండి. అవును, వచ్చి రాకుండానే ఫోన్ చేశారేంటి? టెన్షన్గా ఉండి. టెన్షనా? ఎందుకండి? ఏ లేదు, మీరు క్షేమంగా చేరారో లేదో అని కంగారు పడి. క్షేమంగా వచ్చి చేరామండి. ఏమైంది రాధా? ఏం లేదండి. కారు మడత పడి పెడికింది. అయ్యో, మీ నాన్న మాటిని ఆ నాటు వైద్యుడికి అలాగ చూపించుకో, మంచి డాక్టర్ చూపించుకో. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. హలో హలో, వేళకు భోంచేయండి, ఉంటాను. అలాగే. ఏంటి, మీ మిస్సెస్ కి హెల్త్ బాగాలేదా? అందుకే పుట్టింటికి వెళ్ళింది. నాటు వైద్యం దాకా వచ్చిందంటే రోగం బాగా ముదిరిపోయి ఉంటుంది. ఇతన్ని వల్ల వేసుకుంటే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. కృష్ణ, ఆ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఏమన్నాడు? ఎన్ని రకాలు కాసి పెట్టినా కుదరదు అంటున్నాడు. సరే నువ్వు పని చేయి, ఆ కేసు నిషాకి హ్యాండిల్. ఓకే, టేక్ ఇట్. నిషా, యు హ్యాండిల్ దట్ ఫైల్. ఓకే. ప్లీజ్. ఓకే సార్. బాస్. నిషా, వెళ్ళిన పని అయిపోయిందా? నేను వెళ్తే కాకపోవటం అంటూ ఉండదు, ఇంజనీర్ చేత సంతకం పెట్టించాను. ఇదేంట్రా, నేను వెళ్తే పని జరగలేదు, ఈ పిల్ల వెళ్తే జరిగింది ఏంటి? నీకు అర్థం అవ్వలేదా? ఇదా ఇంజనీర్ గా డీపు పరపర పరపర కూకేసి ఉంటది, దాంతో అడిగి 14 లోకాలు పంచరంగుల్లో కనపడి పటక్కన సంతకం పెట్టేసి ఉంటాడు. వెరీ గుడ్. షల్ వి గో ఫర్ లంచ్? చెప్పాను కదా, నచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ చనువు తీసుకుంటాను. నిషా, ఈ ఫైల్స్ లోపలికి తీసురా. ఓకే. డౌట్ లేదు, ఇది మన ఒడిపు స్మూత్గా గోకేసి ఉంటుంది. ఆ అలవాటు అమ్మాయికున్నా, ఈ అలవాటు మా వారికి లేదు. నువ్వు పని చేస్తావా? ఏంటి, మూసుకో. నువ్వో పంచే. ఏంటి, 7 తర్వాత కనపడి.
పూరించే అధరాలే పెరుగన్నం విడియాలన్నీ వడియాలయ్యే ప్రాయం ఫలహారం అన్నిటిలో రుచి అందాల భోజనం కొత్తిమీర పువ్వులంటి పిల్లరు నెతిబీరకాయలంటి వళ్ళురు వచ్చినాయండి. నేను చాలా మంచివాడిని, బుద్ధిమంతుడిని. నాకు ఇలాంటి ఆలోచన రాకూడదు. రాకుండా ఉండాలంటే రాదొచ్చేయాలి. హలో హలో రాధా, నేను. ఏంటండి? నువ్వు అర్జెంట్గా బయలుదేరి వచ్చేయాలి. నిన్నే కదా వచ్చాను, అప్పుడే ఎలా కుదురుతుంది? అదంతా నాకు తెలియదు. నువ్వు రాకపోతే నేను చెడిపోయే అవకాశం ఉంది. చెడిపోతారా అంటే?
అది సిగరెట్ కాల్చాలన్న కోరిక పీకేస్తుంది, కష్టపడి అంచుకుంటున్నాను. నాకు ఇచ్చిన మాట మీరు తప్పారని నాకు తెలుసు, బుద్ధిగా పడుకోండి. నా వల్ల కాదు, వచ్చేయి ప్లీజ్. సర్దుకుపోవాలి. ఎవరన్నా మా గారు? మా ఆయన గారు. అంతే కదా రాదా, నీ తీయటి పెదాల మీద వెచ్చని ముద్దు పెట్టాలండి. అలా అనిపించడం చండాలం, ఆ విషయం మాకు అనిపించడం పరమ చండాలం. అది కాదు మా గారు. ఏది కాదు, అది సృష్టికి విరుద్ధం. నలుగురు వింటే నవ్విపోతారు, పోలీసులకు తెలిస్తే ప్రకృతి విరుద్ధం, చట్టం విరుద్ధం, అక్రమ సంబంధం కింద కేసు పెట్టి జైల్లో తోస్తారు. సినిమాలకు తెలిస్తే ఫైర్ సినిమా లాగా మిమ్మల్ని నన్ను పెట్టి ఎఫ్ఐఆర్ అనే సినిమా తెస్తారు. సింగరాజు రంగరాజవంశానికి మాత్రం తెచ్చి ఇలాంటి పనులు చేస్తే అల్లుడు గారిని కూడా చూడండి, చౌడాలు వచ్చేస్తాను జాగ్రత్త. మామగారు నేను రాత్రి మాట్లాడుతుంటే మధ్యలో మీరు ఫోన్ తీసుకున్నారు అంటే ఆ మాట్లాడింది మీరు అమ్మగారితోనా? మాతో అట్లాంటి అప్రాచిపు కోత కూర్చారనుకున్న కోపం వచ్చింది. మా కోపం తప్పినందుకు క్షమాపణ చెప్పండి. సారీ, కొంచెం రాత్రి పంపిస్తారా? పంపను. అమ్మగారు సెలవులో ఎవరికి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. నా బాధను అర్థం చేసుకోండి, భోజనానికి ఇబ్బందిగా ఉంది. బయట హోటళ్ళు ఉన్నాయి, అక్కడ భుజించండి. భార్య ఊళ్ళో లేనప్పుడు భర్త తప్పనిసరిగా హోటల్లో భుజించాలి, అప్పుడు కానీ భార్యకి అయితే వంట కమ్మధనం గొప్పదనం తెలుస్తావు. సరే రాధకు ఫోన్ ఇవ్వండి. ఏమను, అమ్మాయిగారు నిద్రకు ఉపక్రమించారు, తమరు కూడా ఆ పని చేస్తే ఆరోగ్యకరం ఉందాం. అమ్మో పెట్టేశాను. రాధకు నేను మొగుడిని అయితే నా మామగారు నాకు మొగుడు అయ్యాడేంటి? అవును, ఇంతకీ సింగరాజు లింగరాజు మావయ్య భార్య ఊళ్ళో లేనప్పుడు హోటల్లో ఫోన్ చేయొచ్చు అన్నాడు. సింగిల్ మీనింగ్లో అన్నాడా, డబుల్ మీనింగ్లో అన్నాడా? డబుల్ మీనింగ్లోనే అని ఉంటాడు. అమ్మో, మామగారు ముక్కోపే కాదు చిలిపి కూడా. కొత్తిమీర పువ్వు లాంటి పిల్లరు మీరు. సింగిల్ మీనింగ్లోనే అని ఉంటారు, నేనే డబుల్ మీనింగ్లో తీసుకున్నా. ఇప్పుడు ఏం చెప్తాడా ఏంటో. హలో. హలో, ఎవరు ఎవరు? నేను సార్, నిషాని, మీ పర్సనల్ని. వన్ మినిట్. హలో చెప్పండి. పర్సనల్లీ అండి అనకూడదు. పర్సనల్ ఏంటి, పర్సనల్ సెక్రటరీ. ఆఫీస్ కాదు కదా, అందుకని అలా అన్నాను. బై ద బై, మీ మిస్సెస్ ఊళ్ళో లేరు కదా, ఒంటరిగా బోర్ కొట్టదు? ఆఫ్ కోర్స్. నాకు బోర్ కొడుతుంది. ఇప్పుడు నేను ఫోన్ ఎందుకు చేశాను తెలుసా? బోర్ కొట్టి? నో, రేపు మీకు డిన్నర్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి స్పెషల్? రేపు నా బర్త్డే. ఓ, అడ్వాన్స్ విషెస్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ, గుడ్ నైట్. గుడ్ నైట్. బయట భోజనం తప్పేటట్టు లేదు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నేను అతిగా చదువు తీసుకుంటున్నాను అనుకోకపోతే చిన్న అడ్వైస్, మీరు స్మార్ట్ గా డైనమిక్ గా ఉంటారు. ముసలాగా ఈ డ్రెస్ ఏంటి, ఆ కళ చూడేంటి, మార్చే బాస్. బై, ఇవాళ రాత్రి మీకు ఫోన్ చేస్తాను, ఎందుకో తెలుసా? మీ ఇంట్లో మీకు బర్త్డే పార్టీ ఇద్దామని, అలాగే అడ్వాన్స్ గా మీకు ఇంకోటి ఇవ్వాలి. క్లోజ్ యువర్ ఐస్. కొంచెం అతిగానే చదువు తీసుకుంటాను, తీసుకుంటే తీసుకొని ఏడేళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది. అమ్మో, మా మామగారు వచ్చాడు. ఆయన ఎలా తెలుసు? ఈ ప్రపంచంలో తలుపులు బాధ ఆయన ఒక్కడే. ఆయన కంటే ఉంటే కంపలు ఆరిపోతాయి. పిల్లలు వెనక నుంచి పారిపో, త్వరగా త్వరగా. ఏంటండి తలుపులు తీయడానికి ఆలస్యం? నిద్రపోతున్నానండి. మీరేంటి అర్ధరాత్రి గడ? ఇలా సడన్ గానే వస్తాను, ఎరువులు కొనడానికి వచ్చాను. పొద్దున్న వెళ్ళిపోతాను, మీరు వెళ్ళి పై గదిలో పడుకోండి, నేను కింద గదిలో పడుకుంటాను. తలుపేసి తలుపునే వేస్తానండి. వెళ్ళండి మీరు, ప్రతిదానికి ఆలస్యాలు.
అల్లుడు గారు అమాయకులు. నేను వారి శీల పరీక్షకు వచ్చానని గ్రహించలేకపోయారు. అమ్మగారు ఎంత కుట్ర చేస్తారా చూద్దా. రాదా రాదా, నువ్వు లేకుండా నేను ఉండడం రాదా. ఊరు నుంచి ఎప్పుడు వచ్చేస్తావు రాదా, వచ్చి రాదా. ఈ కుట్రలో ఉందమ్మా గారు, శీలం టెస్ట్ చేయడానికి వస్తారా? తెల్లం ఊళ్ళో లేదు, వీళ్ళు మూసిన తలుపులు తెరవడం లేదు. చెప్పానుగా సెవెనీర్ సిచ్చింగ్ మన లెక్క తప్పదు. ఓ పని చేస్తావా? ఏంటి మూసుకుని పంజూడు ఈడక్కడ. నో సారీ, మీ మామగారు వస్తే మీరేం చేస్తారా? బైది బై, ఇలాంటి కాలు పట్టి ఒకటి మీ సోఫాలో పడిపోయింది. ఏం లేదు, పని వాళ్ళు ఎవరైనా కాచేస్తారేమోనని చెప్తున్నాను. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా చూస్తాలే. నిన్న సగంలో వదిలేసిన ఫైల్ని ఇవాళ ఓపెన్ చేద్దామా? సాయంత్రం నాకు కొంచెం బయట పనులు ఉన్నాయి, 7:30 వచ్చేస్తాను. ఆ తర్వాత ఫోన్ చేసి రా. ఇవాళ డిసప్పాయింట్ చేస్తే చంపేస్తాను. ఏంటి రాధా, పిల్లలు సెలవులు అయిన తరకు పుట్టింట్లో ఉంటారన్నా, అప్పుడు వచ్చేసావేంటి? ఏం లేదు పిన్ని, ఆయన భోజనానికి ఇబ్బంది అవుతుందని వచ్చేసాను. కాదులే, విడిచి ఉండలేక వచ్చేసావు. నేను అంతే, ఆ మాటకు వస్తే ఆడవాళ్ళందరూ అంతే. పెళ్ళయ్యాక మొగుడే లోకం, మొగుడే దైవం. వస్తాను పిన్ని. అలాగే రాధా, ఈ రాత్రికి నిద్ర ఉండదో ఏమో. ఊరుకోండి పిన్ని, మీరు మరీను. లక్కీ డిప్ లో గిఫ్ట్ ప్యాకెట్ వచ్చిందంటే వందన షాప్ లో నా కోసం పట్టు చేరుకుని ఉంటారు. తాళం వేశాను కదా, తీసుకుందేంటి? రాదు వచ్చిందే. అమ్మో, అమ్మో అమ్మ చచ్చా. విశ్వ కాల్ పట్టి రాధకు దొరికిందంటే మన పని క్లోజ్. చూసుంటుందా? చూసుండదులే, అంత కూల్గా ఎలా ఉంటుంది. శ్రోత కంట పడకుండానే కాలు పెట్టి దాచేయాలి. అరే రాధా, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్! చెప్పా చేయకుండా సడన్ గా వచ్చేసావేంటి, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నా కోసం నిద్దట్లో కూడా కలవరిస్తున్నారటగా, అందుకే వచ్చేసాను. అవును, కలవ నుంచి పొరపాటు చేశాను. ఏంటి? ఏం లేదు. ఏమండి, నా కోసం ఏం కొన్నారో చెప్పండి. ఏం కొనలేదే. అబ్బా ఊరించుకోండి, చెప్పండి. నిజంగా ఏం కొనలా? ఏమీ కొనకపోతే, ఏమీ కొనకపోతే లక్కీ డిప్ లో ఈ ప్రైజ్ ఎలా వచ్చింది? ఈ డ్రెస్ కొనుక్కున్నాను. నాకేమైనా కొన్నారేమో అనుకున్నాను. అవును, దసరా బుల్లోళ్ళ ఈ డ్రెస్ ఏంటి? గ్లామర్ గా ఉందని. నాకంటే మీరు ఎప్పుడు గ్లామరస్ గానే ఉంటారు. ఏంటి కంపు? కంపు కాదు, సువాసన, పాయిజన్ సెంట్. పాయిజన్ అంటే విషం? ఎవరు పెట్టారండి మీకు విషం? ఎవరో పెట్టమంటే నేనే కొనుక్కున్నా. కోరి కోరి విషం కొనుక్కోవడం ఏంటండి? అవును, మీరు కంగారు పడుతున్నారేంటి? కంగారు పడమండి, నేను కంగారు పడతాను. తప్పు చేస్తే కంగారు పడాలి. ఆఫీస్ వర్క్ తలకాయ నొప్పి కొంచెం. కాఫీ కాఫీ కాఫీ. అలాగే. దేనికోసమేనా? ఎక్కడుంది కనపడుతుంది? ఏంటండి మళ్ళీ వెతుకుతున్నారు? అరే రెండో పట్టీ కోసం వెతుకుతున్నారు. రెండో పట్టీ ఏంటి? నీకోసం రెండు పట్టీలు కొన్నాను. ఓ పట్టీ నీ చేతిలో ఉంది. ఏంటండి మీరు పట్టీలు కొంటే బీరువాలో పెట్టాలి కానీ ఇలా సోఫాలో ఎందుకు పడేశారు? అది
ఈ పట్టిని కాలకి తొడిగితే ఎంత అందంగా ఉంటుందో ఊహించుకుంటూ రాత్రి అంతా సోఫాలో పడి నిద్రపోయాను. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాడవాళ్ళు సోఫాలో మర్చిపోయి వెళ్ళిపోయాను. దానికి ఎందుకండి ఇంత హైరాణ పడ్డాం? నెమ్మదిగా నేను వెతుకుతాను గాని మీరు కాఫీ తాగి వెళ్ళి స్నానం చేసి రండి. కృష్ణ, నేను వచ్చే ముందు ఫోన్ చేయమన్నావుగా, బయలుదేరుతున్నాను. వద్దు, అనుకోకుండా మా ఆవిడ ఊరు నుంచి వచ్చేసింది. నేను ఇంటికి వచ్చినప్పుడేమో మీ మామగారు వచ్చి మన ప్రోగ్రామ్ అప్సెట్ చేశారు. ఇప్పుడేమో మీ ఆవిడ వచ్చేసింది. బ్యాడ్ లక్. సరే సరే, రేపు మాట్లాడుకుందాం. ఫోన్ పెట్టి అన్నట్టు నా కాల్ పెట్టి దొరికిందా? మా ఆవిడకి దొరికింది. అనుమానిస్తున్నా, ఏదో నచ్చి మేనేజ్ చేసి నమ్మేసింది. రసగొల్లాలా ఉంది, చటక్కు నోట్లో వేసుకుని కుటుక్కుని మింగేయాలనుంది. ఇక్కడ ఎవరు మాట్లాడలేదు కదండి, ఏమిటి పిచ్చిగా అరుస్తున్నారు? నువ్వు నోరు ముసుకున్నట్టు ప్రస్తుతానికి తలంచుకున్నా, ఆనందం గారు ఇంట్లో లేనప్పుడు వచ్చి దీని లైన్ లో పెడతా. పిల్లలకు పెట్టా, నీ శారదం కాకులకు పెట్టా, చంపేస్తానురా నిన్ను. ఏంటరా, ఏమైంది? ఏమైందా? నా బొందైంది, నా బోలైందిరా. అసలు విషయం చెబితే మనసులో అనుకునేది బయటకు వెళ్ళే ప్రమాదం ఉంది. ఏంటరా, ఏమైంది? ఏమైందా? ఒక జోరీగా చెవి దగ్గరకు వచ్చి ఓ సౌండ్ ఇచ్చేస్తుందిరా. అప్పుడు జోరీగా చంపేస్తాను నే అనాలి కదా, చంపేస్తాను రా అంటావే. ఎదవ లాజిక్ నువ్వు? నువ్వు వచ్చింది మగ జోరీగా కామంతో కన్ను కప్పుకుపోయి దాన్ని ఇష్టం వచ్చినట్టు వాగుతుందిరా. తిరిగి పిలిచి కొడతావేంట్రా? చంపేస్తానా? ఏం మాట్లాడుతుంది తెలీదా? ఏం మాట్లాడుతుంది తెలీదా? కొంచెం టిఫిన్ తినేస్తానరా. ఏమిటండి, మీకేమైనా పిచ్చెక్కిందా? అంత స్మార్ట్ పర్సనాలిటీని వెళ్ళగొడతారా? వాడు స్మార్ట్ పర్సనాలిటీ, వాడు మనసులో నీ గురించి ఇంకో రకంగా అనుకుంటున్నాడే. రియలీ? నిజంగా? ఎదిలో మురిసిపోతున్నట్టు లోపలికి వెళ్ళు. అమ్మా, నాకు ఈ ఫ్రెండ్ ఏంటి, ఈ పెళ్ళామేంటి? స్వామి, నువ్వు చెప్పినా వినకుండా వరం అడిగారు. నా కర్మ. సరే గాని రాత్రి మీ ఆవిడ వచ్చిందిగా, గొడవ ఏమైనా జరిగిందా? ఏదో మేనేజ్ చేసేలే, కానీ ఏదో పని ఉందని మళ్ళీ ఊరెళ్ళింది. అయితే ఈరోజు మీ ఇంట్లో వద్దు, నా ఫ్లాట్కి రా. ఓకే. లెటర్ డిక్టేట్ చేసుకునేటప్పుడు ఆ మాత్రం క్లోజ్ గా ఉండడం రీజనబుల్లే. నరికేస్తాను, చంపేస్తాను. ఈ సింగరాజు లంగరాజు కోపం వస్తే ఏం జరుగుతుందో చూపిస్తాను. ఏమిటండి ఆ మాటలు? ఆయన ఏం పరాయ మనిషి కాదు, మన అల్లుడు గారు. తెలుసు, నేను నరికేస్తానన్నది ఆయన కాదు, శనేశ్వరులో దాపురించాడే పనేశ్వరరావు వాణ్ణి. మంచి సంబంధం అని చెప్పి కొంపలు ముంచే సంబంధం తెచ్చాడు. మధ్యలో ఆయన ఏం చేశారు? మంచి సంబంధమే తెచ్చారు. ఇన్నేళ్ళు అల్లుడు గారు బాగానే ఉన్నారుగా,
ఇన్నేళ్ల నుంచి పుట్టిన పాడుబుద్ధి ఇప్పుడు ఎందుకు పుట్టినట్టు? నా కర్మ, నా తలరాత. ఆయన ఇలా చేశారంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. నా చెవులారా విన్నాను కాబట్టి నమ్మక తప్పడం లేదు. అమ్మా ఏడవకమ్మా, నువ్వు కంట తడిపెడితే నేను చూడలేను. పదండమ్మా, అల్లుడు గారితో మాట్లాడి ఈ వ్యవహారం అటు ఇటే తేల్చేద్దాం. అల్లుడు గారిని మీరు నిలదీస్తే నా ఇష్టం అంటారు, అప్పుడు వ్యవహారం ఇటు కాదండి అటే అవుతుంది. ముళ్ళ మీద పడ్డ గుడ్డని జాగ్రత్తగా తీసుకోవాలండి. అంటే ఏంటి, అల్లుడు గారు అడ్డమైన తిరుగులు తిరుగుతూ అమ్మగారు నడిపిస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఊరుకోమంటలేదండి, దానికి కాపురం చక్కబడే మార్గం చూడమంటున్నాను. కాపురంలో కలతలు వస్తే సర్దుకుపోవాలమ్మా. అవునమ్మా, అందరికీ సర్దుకుపోవాలి సర్దుకుపోవాలి అని నువ్వే చెప్తుంటావు. ఇప్పుడు నువ్వే సర్దుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా సర్దుకుపోవాలమ్మా? నాకు ఆయన తప్ప వేరే ప్రపంచం లేదు. అన్ని ఆయన అనుకునే గుడ్డిగా నమ్మాను. ప్రతి చిన్న విషయానికి రాధా రాధా అంటూ నా చుట్టూ తిరిగే ఆయన ఇప్పుడు ఇప్పుడు ఇంకో ఆడదంత సంబంధం పెట్టుకుంటే నేను నేను ఎలా సర్దుకుపోవాలమ్మా? ఎలా సహించగలగాలి? ఆయనకి చాకరీ చేసే పని మనిషి అనుకుని సర్దుకుపోనా? ఆయనకి బిడ్డలు కనిచే యంత్రం అనుకుని సర్దుకుపోనా? అది కాదమ్మా. లేదు కాదమ్మా, ఆయనకి ఇప్పుడు నేను బాధపడిపోయాను. ఈ బాధ పళ్ళ మీద మోసి తీరిపోయింది. పళ్ళ చూపించే ప్రేమ అనురాగం ఆపి అయితే ఆయనకేం అవసరం లేదు. ఇప్పుడు ఆయనకి కొత్త కొత్త అందాలు కావాలి, షోకులు కావాలి, పైపై మెరిసే మెరుగులు కావాలి. పెళ్ళంగా నా స్థానం నాకు లేనప్పుడు సౌతి పరు పరిస్థితి సర్దుకుపోవాల్సిన అవసరం నాకు లేదు. నేను పుట్టింటి ఉండడం మీకు పరువు తక్కువ అనుకుంటే చెప్పండి, చూసుకుంటాను. అమ్మా అవేం మాటలమ్మా, నువ్వు లేకపోతే మేము బతకలేము. అలాంటిది నువ్వు బరువెందుకు అవుతావే? కాలికి బురదైతే కడుక్కోవాలి గానీ నరికేసుకుంటామా? మనం కడుక్కుంటామని తెలిస్తే అస్తమానం అంటుకుంటానే ఉంటుంది. కాబట్టి కడుక్కోవడాలు నరుక్కోవడాలు కరెక్ట్ కాదు. బురదకుంటా పొడ్చాలి లేదా వేరే దారిలో అయినా నడవాలి. ఏమిటండి మీ ఉద్దేశం? పిల్లకి నచ్చ చెప్పాల్సింది పోయి తెగతంపులు చేసుకోమంటారా? మన నోరు మూసుకోండి. అమ్మాయి గారు, అల్లుడు గారి వరకు ఇప్పుడైనా ఇలాంటి వేషాలు వేసేవారా? లేదు. నాకి తన్నమాలు ఆడేవారా? ఆయనకి అలాంటి పాడాలు అట్లేమీ లేవు. పైగా నా కోసం సిగరెట్లు కూడా మానేశారు. మిమ్మల్ని బాధ పెట్టడం కొట్టడం లాంటివి చేసేవారా? లేదు, నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. నేను ఎలా చెప్తే అలా చేస్తావమ్మా. అలాగే. ఏమండి? ఇంకేం మాట్లాడు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. మీరు లోపలికి వెళ్ళండి. పుటుక్కు జర జర డుబుక్కు మా, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. కంగ్రాచులేషన్స్ బాబాయ్. ఏంటి అలా చూస్తున్నావు? సింగిల్ స్త్రీతో లైఫ్ అంతా అడ్జస్ట్ అయిపోయేవాడు చేతకానివాడు, పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్నవాడే అసలైన సిసలైన నికార్సైన మగాడు. పరాయి స్త్రీని పెట్టుకున్నాడంటే వాడు పెళ్ళాన్ని నుంచి ఎక్కువ ప్రేమని ఆశిస్తున్నాడని అర్థం. ఏంటి బాబాయ్ నువ్వనేది? అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు చిన్న పిల్లాడు వాళ్ళమ్మని స్వీట్ కావాలని అడుగుతాడు. ఇప్పుడు కుదరదు ఆదివారం చేసి పెడతాను రా అని చెప్తుంది. కానీ ఆదివారం వరకు స్వీట్ తినాలన్న కోరిక ఆగదు. వాడేం చేస్తాడు? నాన్న జేబులో నుంచి డబ్బులు దొంగతనం చేసి స్వీట్ కొని తింటాడు. దీన్ని వెంటనే గ్రహించి తల్లి వాడిని సరైన దారిలో పెడితే సరే సరి, లేకపోతే ఇవాళ స్వీట్ దొంగే రేపు స్టేట్ దొంగ అవుతాడు. ఇప్పుడు చెప్పు, ఆ పిల్లోడు దొంగ అవ్వడానికి తల్లి కూడా కారణమైంది కదా? అంటే జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉందంటావా బాబాయ్? అలానను. లెట్స్ కమ్ టు ద పాయింట్. నీ ఇంట్లో బూజు పడితే ఏం చేస్తావు? దులుపుకుంటాను. దుమ్ము పడితే ఏం చేస్తావు? ఊడ్చుకుంటాను. బియ్యంలో రాళ్లుంటే ఏం చేస్తావు? ఏరి పారేస్తాను. అంతేగాని బియ్యం పారపోసేయవుగా. సో రాళ్ళు ఏరి పారేయాలి అంతేగా? అంతే. వెరీ గుడ్. అందమైన ఆడది విస్కీ లాంటిది, కిక్కిస్తుంది. అందమైన మనసున్న ఆడది అమృతం లాంటిది, ప్రాణాలిస్తుంది. ఈ చిన్న తేడా తెలియక మా మగాళ్ళు గిలగిల కొట్టుకుంటాం. తాత్కాలికమైన మత్తు కోసం శాశ్వతమైన సంతోషాన్ని వదులుకుంటాం. బాబాయ్ నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. నాకు నేనే అర్థం కానరా. ఇప్పుడు నీ ఇంటికో ఎలకొస్తే ఏం చేస్తావు? తరిమేస్తాను. అరే తరిమేస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది. లోపలికి రానివ్వు. ఒక బోన్ పెట్టు, అందులో ఒక చిన్న బజ్జీ పెట్టు. ఆ ఎలక ఆ బోన్లో పడిపోతుంది. అప్పుడు ఆ బోన్ తీసుకెళ్ళి నీ మొగుడు దగ్గర, ఏమండి మొన్న ఆ షర్ట్ చిరిగిపోతే నా అజాగ్రత్త అన్నారు. కాదండి, మీ షర్ట్ కొరికింది, ఇదిగో ఈ ఎలక అని చెప్పు. అప్పుడేమవుద్ది? ఆయన ఎలకని చంపేస్తారు, నన్ను మెచ్చుకుంటారు. ఇంత తెలిసిన దానివి, తెలివి గల దానివి నా దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా? నువ్వెప్పుడు ఒక ఊత పదం అంటుంటావు, ఏంటది? సర్దుకుపోవాలి. దట్స్ ఇట్.
చింద్రవందర అయిపోయిన నీ సంసారాన్ని నువ్వే సర్దుకోగలవు, నేను హెల్ప్ చేస్తాను. ఓకే. నిషా, 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 రాత్రంతా ఇంటికి రాలేదమ్మా. నువ్వు నమ్మనంటే ఒట్టు వేస్తా, ఓనా మైనా ప్రాణమల్లె నిన్ను చూస్తా, నా ప్రేమనంత నీకే ఇస్తా, వినవే జానా. విడిపోని ముడిలో వేడుకైన ఒడిలో తగిలింత గుడిలో కాలమాగు కథలో దేవి సేవ చేసుకోనా.
అమ్మనంటే ఒట్టు వేస్తా ఓనా మైనా ప్రాణమల్లె నిన్ను చూస్తా నా ప్రేమనంత నీకే ఇస్తా వినవే జానా విడిపోని ముటిలో వెడుకైన ఒడిలో నొగిలింత గుడిలో కాలమాగు కథలో దేవి సేవ చేసుకోనా ఏమైంది? ఓ ఇదా, ఏం కాలేదు. తినే నువ్వు వచ్చేసావు, రాధ వచ్చేసిందా? హాయ్. వచ్చేసిందా? అలాగే వచ్చేసింది అనమాట. రాధా, 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 రాధా. అది రాత్రి అంతా వెళ్ళండి. రాధమ్మా, అయ్యగారు పరాయి ఆడదాని మోసులో పడి నీకు అన్యాయం చేస్తారేమోనని భయంగా ఉందమ్మా. లచ్చమ్మ, అమ్మ చంకలో ఉన్న పసివాడు ఎవరైనా గిలక్కాయ చూపిస్తే అమ్మ చంక దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. గిలక్కాయతో కాసేపు ఆడుకుంటాడు, దానిమీద కాస్త మోసి తీరగానే మళ్ళీ బిక్కముఖం వేసుకుని అమ్మని వెతుక్కుంటూ వస్తాడు. మగవాడు కూడా అంతే, అమ్మ చంకలో ఉన్న పసివాడితో సమానం. పరాయి స్త్రీ ఆకర్షిస్తే మోసపడతాడు, దానిమీద కాస్త మోసి తీరగానే మళ్ళీ పెళ్ళాన్ని వెతుక్కుంటూ వస్తాడు. అట్టయితే ముందు ఆ గిలక్కాయ దొంగ మొహం ఏవుతో కనుక్కోవాలమ్మా. భీముడు బాబు, కాళ్ళు లేని బతుకు బాబు, ధర్మం చేయండి బాబు. ప్రతి విధవానన్ను మనసులో తిట్టుకుంటున్నాడు, వీడికి దానం చేసి వీడి చేత పొగిడించుకుంటా. వీడి మనసులో ఏమనుకుంటున్నాడో వర మహత్యం ద్వారా తెలుసుకుంటా. ధర్మ ప్రభువులు ఇలాంటి ముష్టి దానాలు చేసావంటే నువ్వు కూడా నారాగా ముష్టి ఎత్తుకుంటావు. ముష్టి విధవా, ఏదో అడుక్కునేవాడివి కదా అని ధర్మం చేస్తే మనసులో తిట్టుకుంటావా? నిన్ను చంపేసిన పాపం లేదురా, బుద్ధి జ్ఞానం లేదా? కాళ్ళు లేనివాడిని పట్టుకొడతావు, నీకు కాళ్ళు పోతా జాగ్రత్త. కిరోసిన్ డబ్బాకి ముక్కు చెవులు తగిలించినట్టు ఏంట్రా ఫేసు తిరగటు పుచ్చు వెతవా. ఏంటే కూర్చో, పుచ్చు వెతవనా? పిచ్చి పిచ్చిగా వెళ్తావా? దరికి అవసరం నేనే ఉన్నానండి, మీరే చెప్పండి కాస్త. అమ్మా ఏం మాట్లాడలేదే? ఏం మాట్లాడలేదా? దీని మనసులో ఎవరుకుందా మీకే తెలుసు, నా మొహం కిసల డబ్బాలో ఉంటాను. చెప్ప ఏంటి? ఏంటా ఏంటి, నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ పడతావా? ఇందాక కుంటాన్ని కొట్టాడండి, ఇప్పుడు ఈ అమ్మాయితో గొడవ పడుతున్నాడు, మెంటల్ గాడిలో ఉన్నాడు. కొట్టండి. అమ్మాయి రాధా, అమ్మాయి దాని గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాను. దాని పేరు నిషా, ఆఫీస్లో మీ ఆయనకి పర్సనల్ సెక్రటరీగా చేరి పర్సనల్ అయిపోయింది. అబ్బో దాని టెక్కు నిక్కు స్టైలు చూస్తుంటే నాకే మనసు ఒక రకంగా అయిపోయింది, వీడికేమో 8 రకాలుగా అయిపోయింది. చెప్పింది చాలే, వెళ్ళండి. సైలెన్స్ ప్లీజ్. అమ్మాయి ఇంకో సంగతి, అది నిన్న మా ఇంటికి వచ్చి పై పోర్షన్లో ఒక రూమ్ అద్దెకమని అడిగింది. ఈ గొడవ అంతా నాకేం తెలుసు, అడ్వాన్స్ తీసేసుకున్నాను. పోనీ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేనా? వద్దొద్దు, ఎదురుగా ఉంటే మరీ మంచిది, రానివ్వండి. ఏమిటోనమ్మా, మీ ఆయన్ని ఎలా దారికి తెచ్చుకుంటావో ఏమిటో. అరే భీముడు, మనకు పని ఉంది కదా, పద వస్తానమ్మా. అదేంటమ్మా, నిమ్మకి నీరెత్తినట్టు అలా కూర్చున్నావు, పద వెళ్ళి దాని సంగతి తేలుద్దాం. అది మూటా ముల్లే సర్దుకుని ఊరదిలి పారిపోయేలా చేద్దాం. దాన్ని పంపించేస్తాం, ఇంకోటి రాదని ఏంటి నమ్మకం? అవునమ్మా, ఆ మాట నిజమే. ఇంటి దగ్గర రంభలాంటి పెళ్ళాన్ని పెట్టుకుని పరాయి ఆడవాళ్ళ వెనక పడతారు. ఈ మగాళ్ళకి ఇదేం బుద్ధి? మగ బుద్ధి. వీళ్ళకి పొద్దున లేవగానే బెడ్ మీద కాఫీ ఇవ్వాలి, స్నానానికి నీళ్లు పెట్టాలి, సబ్బు ఇవ్వాలి, టవల్ ఇవ్వాలి, బట్టలు రెడీగా పెట్టాలి, టిఫిన్ కూడా చేసి పెట్టాలి. ఇవన్నీ కాక ఇంటి పనంతా మనమే చేసుకుని పిల్లల్ని కూడా మనమే చూసుకోవాలి. రేషన్ తెచ్చుకోవాలన్నా గ్యాస్ అయిపోయినా మనమే చావాలి. పైగా మధ్యాహ్నం క్యారీర్ పంపాలి, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కాఫీ ఇవ్వాలి, రాత్రి భోజనానికి 4 రకాలుగా వండి పెట్టాలి. ఇన్ని పనులు చేసుకునే పెళ్ళానికి టింగురంగా మన షోకులు చేసుకోవడానికి టైం ఎక్కడుంటుంది? బాగా చెప్పావమ్మా, పెళ్ళం ఎంత చేసుకొస్తే ఇల్లు నడుస్తుంది,
మనం ఇలా ఉంటే మగవాళ్ళని ఆకర్షించడం వల్ల వేసుకోవడమే పనిగా పెట్టుకున్న ఆడది పొద్దున్నే లేచి ఎక్సర్సైజులు చేస్తుంది, బ్యూటీ పార్లర్కి వెళ్లి షోకులు చేసుకుంటుంది, వాళ్ళంతా కనపడేలా బట్టలు వేసుకుంటుంది, సెంటు కొట్టుకుంటుంది, మగవాళ్ళ గుండెలు కొట్టుకునేలా చేస్తుంది. అంతే, మగవాళ్ళకి పెళ్ళాలు ఏప్రసి మొహల్లా కనబడతారు. ఇంకేముంది, ఆ ఆరాడ వెనకాల పడతారు. అంతేనమ్మా, పెళ్ళాం ఇచ్చే పాలకన్నా పరాయి ఆడదిచ్చే సారాయికే పవర్ ఎక్కువ. ఈ మగ సచ్చిన వాళ్ళంతా ఇంతే. ఇంతేనని చేతులు ముడుచుకుని కూర్చుంటే మగవాళ్ళు మారరు. అయితే ఏం చేస్తారంటావు? మీరే చూస్తారుగా. ఏంటలా ఉన్నావు? మాట్లాడవే. ఏమైంది రాదా? మాట్లాడవే. ఏంటో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏమీ అర్థం కావడం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మీ గురించే. నా గురించా? నేనేం చేశాను? ఇంతకంటే ఏం చేయాలండి? పుట్టింటి నుంచి రాగానే మళ్ళీ వెంటనే అంత దూరం చచ్చి చెడి వెళ్ళాను కదా, కనీసం వెళ్ళిన పని ఏమైందని ఒక్క మాట అయినా అడిగారా మీరు? అదే, పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఆడవాళ్ళు మర్చిపోయాను. ఇంతకే ఏమైంది? మా ఊళ్ళో అక్కడ తిండికిలా ఏడుస్తుంటే మా నాన్నగారు జాలిపడి, ఒరే మా తోటలో ఉండి మా తోటను చూసుకోరా అని చెప్పారని చెప్పాను, గుర్తుందా? అవును చెప్పావు. ఇప్పుడు ఏమైంది? వాడిని నమ్మినందుకు ఎంత ద్రోహం చేశాడండి వెదవా. ఇప్పుడు ఆ తోటలో వాడికి హక్కు ఉందని లిటిగేషన్ పెట్టాడు. మా నాన్నగారి సంగతి మీకు తెలుసుగా, అడ్డంగా నరికేస్తానన్నారు. నువ్వేమన్నావు? ఆ తోట నాకు మా పుట్టింటి వాళ్ళ పసుపు కుంకాల కింద ఇచ్చిందండి. నా పసుపు కుంకాల జోలికి వచ్చిన వాళ్ళని అడ్డంగా కాదు ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నాను. అంత ద్రోహం చేసిన వాళ్ళని ఊరికే వదలకూడదండి. నిలువు నా పాతేసి ఉప్పు పాతరేయాలి. మరీ అంత కోపం పనికిరాదు, సర్దుకుపోవాలి. ఏంటండి సర్దుకుపోయేది? అది నా ఆస్తి, నా పసుపు కుంకాలు. వాళ్ళ తోలు ఒలిచి పది మందిలో వాళ్ళ పరువు తీసి నా ఆస్తి నాకు ఇప్పిస్తానన్నారు మా నాన్నగారు. చాలా పెద్ద గొడవైందన్నమాట. కోపంలో చాలా అందంగా ఉన్నావు తెలుసా? కోపంలో అందంగా ఉండటం ఏంటి నా బొంద? కావాలంటే అద్దంలో చూసుకో. అద్దంలో చూసుకుంటే మాత్రం ఈ పాత మొహమేగా కనబడుతుంది, కొత్త మొహం ఏమైనా కనబడుతుందా ఏంటి? ఏటో, ఇవాళ చాలా తమాషాగా మాట్లాడుతున్నావు. అబ్బా పోతండి, నాకు ఈ మధ్య ఒంట్లో ఏం బాగుండడం లేదు, కొన్నాళ్ళు నన్ను వదిలేయండి. వదిలేయమన్నాను కదా అని పర్మనెంట్ గా వదిలేస్తారా ఏంటి? అదేం మాట్లాడు. అమ్మాయి గారు అయ్యగారిని పట్టిన దెయ్యం తిన్నగా మనటోకి వస్తుందండి. దాని జిమ్మడి పోను, ఎంత ధైర్యం! లచ్చమ్మ ఎలుక తనంత తాను బోన్లో పడ్డానికి వస్తుంది. రాణి, ఎక్స్క్యూజ్ మీ. హలో, మీరు? నా పేరు నిషా, మీ వారికి పర్సనల్ సెక్రటరీని అనుకున్నాను. వాట్? పాయిజన్? పాయిజన్? అదే, పాయిజన్ సెంట్ గుమగుమలాడిపోయేసరికి మీరు మా వారి మనిషి అనుకున్నాను. అదే పర్సనల్ సెక్రటరీ అని. ఐ లైక్ ఇట్ యునో. మీ ఎదురింట్లో నిన్ననే దిగాను. బాబాయ్ గారు చెప్పారులే. అవును. నువ్వు అందంగా ఉంటావని మా వారు అబద్ధం చెప్పారేంటి? నువ్వు అందంగా కాదు, చాలా అందంగా ఉన్నావు. ఓ థ్యాంక్ యూ. ఏంటి తగ్గుతున్నారు? మాయదారి జబ్బొచ్చి పడింది కదమ్మా, ఎప్పుడు వదులుతుందో ఏమిటో. అట్ల కడ కాల్చి ఒళ్ళంతా వాతలు పెడితే తగ్గుతుందమ్మా. అప్పటికి తగ్గకపోతే కొరడా పుచ్చుకొని వేరే బాధలు పడితే తగ్గుతుందమ్మా. ఓ మై గాడ్, అంత నాటు వైద్యం చేయాలా? చెప్పాలంటది కదమ్మా, చెయ్యక తప్పేటట్టు లేదు. రామ్మా టిఫిన్ చేద్దు గాని. వద్దండి, తినే వచ్చాను. మరి కాఫీ అయినా తాగెళ్ళమ్మా. ఓకే ఓకే, కూర్చో, కాఫీ తెస్తాను. అబ్బో కిరికిరి. ఎదురింటో దిగో. సరే, ఇప్పుడు ఏకంగా ఇంటికి వచ్చేసావేంటి? క్షణం కూడా నేను చూడకుండా ఉండలేకపోతున్నాను, అందుకే ఈ సంగతి. సరే, నా సంగతి ఏంటి? ఆవిడకి తెలిసింది అనుకో, కంపులు అంటుకుపోతాయి. రాధా, తను అన్ని విషయాలు చెప్పేసింది. అంటే అదేనండి, తను మీ పర్సనల్ అని. అబ్బాబ్బా, ఏమంటారు అది? పర్సనల్ సెక్రటరీ అని, నిన్ననే ఎదురింట్లో దిగానని. మా పరిచయాలు అయిపోయాయి, తీసుకోమ్మా. Do do da ba ba.
థాంక్ యూ ఫర్ ది కాఫీ. వెళ్ళొస్తానండి. ఆఫీస్కేగా? ఎలా వెళ్తున్నావు? ఆటోలో. ఏమండి మీరు కూడా ఆఫీస్కేగా? ఈ అమ్మాయిని కూడా మీతో పాటు కార్లో తీసుకువెళ్ళండి. అంత బాగా లేకపోవడానికి ఇందులో కొంపలు మునిగిపోయేది ఉందండి. అదే కదా, తీసుకెళ్ళండి. వెళ్ళండి. బాగుందమ్మా, చాలా బాగుంది. మీరు చెప్పడం, వాళ్ళు వెళ్ళడం, విడదీయాల్సింది పోయి మీరే దగ్గర చేస్తారా? లచ్చమ్మా, దూరంగా ఉంటే దగ్గర అవుతారు, దగ్గరగా ఉంటే దూరం అవుతారు. ఏంటనమ్మా, నాకేం బాధపడటం లేదు. భీముడు, మన పొలంలోకి వచ్చిన పొగరుపొత్తు దొంగగొడ్డు నేను చేస్తారు. ఏముందమ్మా, మచ్చికి చేసుకుని ముక్కుకు తాడేసి బందీల దొడ్లో పడేస్తాం. నేను అదే చేస్తున్నాను. మా కాపురంలోకి వచ్చిన ఈ దొంగగొడ్డుని మచ్చిక చేసుకుంటున్నాను. ఈ రోజు రాత్రి వీటితో కలిసి సేట్ చమన్లాల్ నగల దుకాణం దోచుకోవడం, ఆ తర్వాత వీడికి హ్యాండ్ ఇచ్చేసి సింగపూర్ పారిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఎంత మంచి సౌండ్ వినిపించింది. ఈ విషయం పోలీసులు చెప్తే పేరుకు పేరు వస్తుంది, బహుమానం కూడా వస్తుంది. అంటే ఇవాళ రాత్రి సేట్ చమన్లాల్ నగర్ షాప్లో దోపిడీ జరుగుతుందంటావు? ఖచ్చితంగా జరుగుతుంది సార్. మీకు ఎలా తెలుసు? బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారా? లేదు సార్, పుట్టినే నిలబడి ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకోకుండానే నీకు ఎలా తెలిసింది? అది అంతే సార్, ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు నాకు టింగ్ 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 అని సౌండ్స్ వినపడతాయి సార్. సౌండ్స్ వినిపిస్తాయి? యా సార్, సౌండ్స్ వినిపిస్తాయి. ఈ సౌండ్ ఎలా ఉంది? అదేంటి సార్, నిజం చెప్తే సౌండ్ ఇచ్చారు. ఈ దొంగల బ్యాచ్ లో షేర్లు పంచుకోవడంలో తేడాలు వస్తే అవసరం వాళ్ళ సీక్రెట్లు చెప్పేస్తావా? అమ్మ తోడు సార్, నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్. నేను అంత విధవలాగా అనిపిస్తున్నానా? అంత లేదులేండి సార్. అంటే కొంత విధవలాగా అనిపిస్తున్నా? అది కాదు సార్, నా ఉద్దేశం అది కాదు సార్. సరే, ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు. మీకు కావాల్సింది అదే కదా సార్. ఓ పని చేయండి, సరిగ్గా నిలబడండి, అటు తిరగండి, అటు చూడండి సార్. మర్డర్ కేసులో నేను నొక్కేసిన 50,000లో పై వాళ్ళకి వాటా ఇవ్వాలా, నేను ఒక్కనే నొక్కేయాలా? ఎరా, సౌండ్ అవ్వలేదా? అయింది సార్. మరి చెప్పు. చెప్తే మీరు కొడతారు సార్. కొట్టని చెప్పయా? మీరు చంపేస్తారు సార్ నన్ను. చంపని చెప్పు. మర్డర్ కేసులో వచ్చిన 50,000 పై వాళ్ళకి వాటా ఇద్దామా, లేకపోతే మీరు ఒక్కనే నొక్కేద్దామా అని ఆలోచిస్తున్నారు సార్? అదెందుకు సార్? నా మనసులో లేని మాటలన్నీ కల్పించి చెప్తావు రా నువ్వు. రా బయటికి రా. ఉన్నాయిరా లోపల సౌండ్స్ సార్? అవి సౌండ్స్ అండి కాదు, రీ సౌండ్స్. హిమశీమల్లో ఎల్లో యమగా ఉంది. హలో, ఎవరు? నువ్వా? నేను నీ మొగుడిని మాట్లాడుతున్నాను. పుట్టిన నుంచి ఎప్పుడు వస్తున్నావు? రేపా? సర్లే, అంత తొందర ఏంటో. హాయ్. హాయ్. బయటూకి వైఫ్ కూడా ఊళ్ళో లేదు, ఇదే మంచి ఛాన్స్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటిలా వచ్చారు? సింగిల్గా ఉన్నావు కదా, ఏదైనా పని చెబుతావా అని వచ్చా. నేను మీకేం పని చెప్తానండి? అదే మాట చెప్పచ్చు. ఇప్పుడు బుగ్గలు నిమరమని చెప్పచ్చు, పెదాలు పొంగుతున్నాయి, కిస్సులు ఆట ఆడుకుందాం రండి అని అడగచ్చు. ఏంటి మీరు మాట్లాడితే? బయటూకే ఆ మాత్రం తెలీదా, మన ఇద్దరం కాసేపు ప్రేమించుకుందామా? బుదురుగా పట్టుకున్నానా? అయితే గట్టిగా పట్టుకుంటాలే. బుదురకపోతే అరుస్తాను. అరిస్తే ప్రేమించుకున్నారా? ఏంటి, ఏమైంది? అయినా 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 నీకెంతమంది ఆయనమ్మా? లచ్చమ్మా, నువ్వు ఊరుకుంటావా? మా ఇంటి ఓనర్ నా చేయి పట్టుకున్నాడు. ఓనర్ ఏంటి, క్లీనర్ ఏంటి, నిన్ను చూస్తే ఎవరికైనా అట్టాగే అనిపిస్తుంది. లచ్చమ్మా ఊరుకో, నన్ను రేపు చేయబోయాడు.
ఈ మగాళ్ళ ఇంత ఒంటరిగా ఆరది కనపడితే చాలు రిమ్మ తగులు పుట్టుకొస్తుంది. ఇంకా నువ్వు అక్కడ ఉండద్దు, మా ఇంటికి వచ్చాయి. మీ ఇంటికా? అవునమ్మా, ఇలాంటప్పుడే సర్దుకుపోవాలి. నేను అసలే రోగిస్తు దాన్ని, ఎప్పుడు పోతానో నాకే తెలీదు. నువ్వు నా చెల్లెలు లాంటి దానివి, నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నీ కండ నాకు తోడున్నట్టు ఉంటుంది. అక్క చెల్లి, కోటలో బాగా వేసేసా, నెక్స్ట్ ఇంటికి రాణి నవ్వడమే. ఎలక ఎంత తేలిక పట్టావి బోన్లో, ఇక చూపిస్తాను అత్తాడాక. దేవుడు, నువ్వు వెళ్ళి చెల్లెమ్మ సామానంతా మన ఇంటికి తీసుకొచ్చాయి. అన్నట్టు లచ్చమ్మ, చెల్లెమ్మకి గెస్ట్ రూమ్ చూపించి అలాగే నా నైట్ గోన్ కూడా ఇవ్వు. మీగౌనా? అవును లచ్చమ్మ, తను నాకు దేవుడు ఇచ్చిన చెల్లెలు, తనది నాది అంటూ ఏది భేదం లేదు. ఈ ఇంట్లో నేనెంతో తనకు కూడా అంతే. థ్యాంక్ యూ అక్క. చెల్లెమ్మ, నాకు డాక్టర్లు కూడా కనుక్కోలేని జబ్బు వచ్చిందని మా వారికి తెలీదు, ఏదో కాలు పెడికిందని అనుకుంటున్నారు. నువ్వు కూడా చెప్పకు, ఎందుకంటే నా కొంట్లో బాగాలేదన్న సంగతి ఆయనకి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. అలాగే అక్క, ఐఎమ్ వెరీ సారీ. లచ్చమ్మ తీసుకెళ్ళు. రండమ్మా. ఇది రాయలేనా? నీ కౌగిట్లోనే కాదు, నీ ఇంట్లో కూడా స్థానం సంపాదించాను. ఇక నుంచి మీ ఆవిడ నిద్దట్లోకి, నువ్వు నా దుప్పట్లోకి. ఏంటా గుమ్మలోనే గుసగుసలు, లోపలికి రండి. అవునండి, నేనే ఉండమన్నాను. మన ఇద్దరికి బాబాయ్ గారు లేరు, ఆ అమ్మాయి చేపట్టుకున్నాడు. మీలాంటి వయసులో ఉన్నవారు పట్టుకున్నా కూడా ఆహా, మీరు అలా చేయరనుకోండి. ఒకవేళ చేసిన అర్థం ఉంది, ఆ ముసలాయనకి అదే పడిపోతండి. ఆ పాడు కొంపలో ఒంటరిగా ఉండడం ఎందుకు, పర్మనెంట్ గా మన ఇంటికి వచ్చామన్నాను. నాకు తోడుగా ఉంటుంది, మీకు కూడా కాస్త అనువుగా ఉంటుంది. అబ్బబ్బబ్బ, అదేనండి, మీకు ఆఫీస్ విషయాల్లో, బిజినెస్ విషయాల్లో, ఇతర విషయాల్లో తను మీకు కాస్త దగ్గరగా ఉంటే మీకు కాస్త అనువుగా ఉంటుంది కదా అని. ఏం చెల్లమ్మా? అవునక్క, యూర్ రైట్, రైట్. అవునవును, మీరెళ్ళి స్నానం చేసేయండి, వెళ్ళండి. లచ్చమ్మ, అందరికి భోజనాలు ఏర్పాటు చేయి. రామ్మా రా. రాధా, నిశాన్ ఇంట్లో తెచ్చి పెట్టడం నాకు అంత నచ్చలేదు. దొంగమో, నచ్చలేదు నచ్చలేదు, మనసులో మాత్రం ఎప్పుడెప్పుడు దాని గదిలోకి దూరదామా అని ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? సారీ అండి, మీకు నచ్చని పని చేశాను కదా, పోనీ రేపు పంపించాను. వద్దులే, ఉండమని చెప్పి వెంటనే పంపించేస్తే బాగోదు, మధ్యలో నీ మాట పోతుంది. ఉండేలే అనుకున్నాను. ఎవరుకున్నావు? అదేనండి, నా మాట మీరు ఎప్పుడు కాదనరని. సరే సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. మన ప్లాన్ ప్రకారం కృష్ణ ఎదురింట్లో మకాం పెట్టాను. అదృష్టం కలిసి వచ్చి అనుకోకుండా అతని ఇంట్లో ఉండే ఛాన్స్ దొరికింది. ఇంకా కృష్ణ పిల్లని జబ్బుతో చావడం, నేను ఇక్కడ సెటిల్ అయిపోవడం. ఓకే, సీ యూ. నీకేం కాలేదు కదా, వెళ్ళి లోపల గడియ పెట్టి పడుకోమ్మా, లేకపోతే దొంగలు దూరుతారు. భీముడు లేచాడు కాబట్టి సరిపోయిందండి, లేకపోతే ఏం దోచుకుపోయాడో ఏంటో. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో, వెళ్ళు భీముడు. అబ్బా, బంగారం లాంటి నిద్ర పాడు చేశాడు దొంగ.
నిషా ఆఫీస్ టైం అయిపోతుంది, త్వరగా రాదా, టిఫిన్ పెట్టు. టిఫిన్ చేయలేదండి. ఏంటోదా సెలవు కప్పుకున్నావు? ఏమైంది? ఒంట్లో బాధగా ఉందండి, నాతో ఒకటే జ్వరం. అయ్యో అవునా, మరి నాతో చెప్పలేదే. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏ మాత్రం దానికి డాక్టర్ ఎందుకండి? అది తగ్గిపోతుందండి. దేవుడా, లచ్చమ్మ కూడా ఒంట్లో బాగాలేదండి. ఇంటర్ చక్రి ఎలా చేసుకోవాలో ఏంటో. దేవుడు ఉన్నాడుగా. వాడు బయట పని తప్ప ఇంట్లో పని చేయలేడండి. సుకుమారంగా పెరిగాడు కదండి. ఏంటి, వీడు సుకుమారంగా పెరిగాడా? అవునయ్యా, సుకుమారంగా పెరిగాను. పోనీ పోనీ, ఓ పని చేయండి చెల్లమ్మ, ఇటు రామ్మ. నాకు కాస్త ఆరోగ్యం కుదుట పడే వరకు చెల్లమ్మ నాకు తోడుండమనండి. ఇంట్లో ఉంటే మరి ఆఫీస్ లో. సరే నిషా, ఇంట్లో ఉండి రాధకు సాయంగా ఉండు. ఓకే బాస్. ఏమైనా ఉంటే ఫోన్ చేయి. చేస్తుందిలే. తన్ని కాదు, నిన్ను. అలాగే అలాగే, నా కోసం చేస్తుందిలే అన్నారు. నావల కాదు. చెప్పక, నేనేం చేయాలి? అలవాటు లేని పనులు నువ్వే చేస్తావమ్మా, నాకు కాస్త కాఫీ ఇచ్చి. అలాగే నిషా, కాఫీ ఇచ్చిన తర్వాత నాకు, భీముడికి, లచ్చమ్మకి కాస్త టిఫిన్ చేసి పెట్టేయమ్మా. అలాగే అక్క. నాకు లచ్చమ్మకి ఇడ్లీ చాలు. మరి భీముడు ఉన్నాడే, వాడుకు 50 చపాతీలు చేసి పెట్టేయమ్మా. 50 చపాతీలా అమ్మా? నిషా, అబ్బా, ఆ టిఫిన్లు గిఫిన్లు పనంతా అయ్యాక ఇల్లంతా అలా 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 ఊడ్చేయమ్మా. ఆ తర్వాత పోతులే. పర్లేదు చెప్పక్క. ఏం లేదు నిషా, వాషింగ్ మెషిన్ ఏమో చెడిపోయింది, బట్టలన్నీ బాగా పేరుకుపోయాయి. ఉతికేస్తానక్క. అబ్బా ఎంత మంచిదనువు, బంగారం. నీకు అలవాట్లేదమ్మా పాపం. ఇదేంటి తోడుగా ఉండమని చెప్పి ఇన్ని పనులు చెప్తున్నాను అనుకుంటున్నావా? లేదక్క, మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేంటి? పైగా నీకు అనారోగ్యం. మాయదారి రోగం త్వరగా వదులుతుందిలేమ్మా. భీముడు, చెల్లెమ్మకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూపించు. అట్టగనమ్మా. అయితే నేను వెళ్ళి పడుకోనా, కాఫీ తెచ్చిస్తావుగా. అలాగే. నువ్వు రావే. ఏ తప్పైపోయిందమ్మా, పనులనేసరికి మీరు పని మనిషి అనుకున్నాను. మీరు రండమ్మా, రండి. పదా చూడమ్మా, ఈ డ్రెస్ నీకు దేనికి పనికొస్తుందో నాకైతే తెలియదు, కానీ వంటకి మాత్రం పనికిరాదమ్మా. కాస్త చీర కట్టుకో, అనువుగా ఉంటుంది. చెల్లి. అలాగే అక్క. What a beauty, sweetie, tutti frutti. నీకు ఏదైనా పర్వాలేదా? పిచ్చివాడ, నిప్పుందనుకో, చన్నేళ్లతోను అర్పచ్చు, వేణేళ్లతోను అర్పచ్చు. అర్పడం నీళ్ల లక్షణం, అర్పించుకోవడం నిప్పు లక్షణం. కెలకూడదనుకున్నాను, కెలికెను. తప్పి మరి ఇంకెప్పుడు కెలక. ఏ డేటా పత్రం ఇది? రాధా, రాధా. మీ రాధగారు గుడికెళ్ళినట్టున్నారు. చీరలో అయితే పనులు చేయడానికి అనువుగా ఉంటుందని రాధకు చెప్పింది. సారీ నిష, పాప రాధకు ఉంటూ బాగాలేదు కదా, అందుకే పనులన్నీ చేస్తుంది. ఇల్లే నాది కాబోతున్నప్పుడు ఇలాంటి పనులేంటి, ఎలాంటి పనులైనా చేస్తాను. ఈ మాత్రం దానికి సారీ ఎందుకు డియా? జేరేంటి, నన్ను ఇంటి బాగోదు, స్నానం చేయడానికి వెళ్తాను, టవల్ పట్టరా. మీ ఆవిడ పడుకున్నాక రాత్రి నా రూమ్ లోకి వస్తావు అనుకున్నాను, రాలేదా? ఏం చేస్తాను నిషా, నేను పాజిటివ్. పరిస్థితులే నెగిటివ్ గా ఉన్నాయి, వెళ్ళిపో. ఇప్పుడు నెగిటివ్ లేదు, పాజిటివ్ గా ప్రొసీడ్ అవ్వచ్చుగా. రాదు వస్తే తురిగిపోతాను, వెళ్ళిపో ఇక్కడ నుంచి. రాదు, ఆవిడ గుళ్ళ భక్తి మనకి బాత్రూమ్. నిషా చెప్పేది విను. రాదు వచ్చేసింది, బెడ్రూమ్ లో ఉంది. నవ్వుతావేంటి, టచ్ లో ఉంటే. ఏమండి త్వరగా రండి, నేను స్నానం చేసి గుడికి వెళ్ళాలి. వస్తున్నా. వెళ్ళింది అనుకున్నారు. ఏమండి వచ్చేస్తా? రాదా, రావద్దు, నేను లోపలికి వచ్చేస్తాను. వద్దు, నేను వస్తా. ఈ లోపల మెల్లిగా బయట నుంచి అట్నుంచి లేదు. రాదా డింగ్ డాంగ్. ఇలా దుప్పట్లు చూస్తే మనం ఎవరికి కనపడం, ఎవరు మనకు కనపడరు. అదొచ్చి వెళ్ళిపోయింది. ఎవరిది? అదేనండి, ఎదురింటి బాబాయ్ గారు అమ్మాయి నేను గుడికి వెళ్దాం అనుకున్నావు, అదొచ్చి
వెళ్ళిపోయింటుంది అన్నారు. వెళ్ళి చూసొస్తాను. ఈ పిల్ల తెలిసి తెలియనట్టు నటిస్తుందా లేక తెలుసుకోవడానికి ట్రై చేస్తుందా? వాళ్ళ బాబేమో బయట హోటల్లో పొంచేచ్చని చెప్పాడు. ఈ పిల్లలేమో ఇంకో పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. సరే, చివరాఖరికైనా సరే, ఎస్ అంటే ఇద్దరు, లేకపోతే ఒకరు. చావండి చావండి. అమ్మో, చీమలు కూడా సౌండ్ ఇస్తున్నాయేంటి? అంటే ఈ లెక్క నేను మనుషులు జంతువులు పక్షులతోనే కాకుండా చీమలతోటి ఆఖరికి పురుగులతో కూడా తిట్లు తినాలన్నమాట. అమ్మో, కామేశం గడు వస్తున్నాడు. వీడికి నేను దొరికితే నాతో అసకేసి మా ఆవిడకి లేనేస్తాడు. ఏమేమి ఏమేమి ఇలా ఆ కామేశం గడు వస్తున్నాడు. వాడు అడిగితే నేను ఇంట్లో నేను చెప్పు. వెళ్ళు వెళ్ళు. ఆనందంగా లేడా అండి? లేరండి, బయటకు వెళ్ళారు. అలాగా వాడు వచ్చే వరకు కాసేపు న్యూస్ పేపర్ చదువుకుంటా. మంచి టైంకి వచ్చాను. ఆనందంగా ఇంట్లో లేడు. నైస్ గా మాట్లాడి లైన్లో పెట్టాలి. ఈ స్మార్ట్ పర్సనాలిటీ నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు? వాడి గురించి చాలా బ్యాడ్ గా ఆలోచిస్తున్నాడే. వెళ్ళు లోపలికి, వెళ్ళవే వెళ్ళు. పర్సనాలిటీ కొంచెం పెద్దదైన ఫేస్ వాల్యూ బాగుంది. అమ్మ దొంగ బడవ. ఈయన చూస్తుంటే నా మనసు గువ్వల రివ్వు రివ్వమని ఎగురుతుంది. ఎగురుద్దే, ఎగరనిస్తానా? నీ రెక్కలు కత్తిరిస్తా. ఈయన చూస్తుంటే మనసు బండి చక్రంలో గిర్రు గిర్రు తిరిగిపోతాను. తిరుగుద్దురా, అసలు తిప్పుడు నేను తిప్పుతానరా, గిర్రు తిప్పుతానరా నేను. నేను పతివ్రతను కాబట్టి తొందర పడకూడదు. ఆయననా తొందర పడొచ్చు కదా. బాధపరిచిన తగలయ్యా, పడతాడే ఉండవే ఉండు. తొందర పడకపోతే మళ్ళీ ఆనందం గడొచ్చేస్తాడు. ప్రొసీడ్. మీ అమ్మ కడుపుల మాట ఏంటి? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఉంటమే కాదురా, మీరు మాట్లాడుకునే విన్నాను రా. మేమేం మాట్లాడుకోలేదే. పైకి మాట్లాడుకోలేదు సరే, మనసులో కూడా ఏమనుకోలేదా? అయితే నీ మీద అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నేను చచ్చిపోతే తీసుకొని లేపుకెళ్ళిపోదావునా? అయ్యో అవే మాట్లాడి. నోరు మూయవే, నీ మనసులో ఏమనుకున్నావు నాకు తెలుసు. ఒరే కావేశంగా, ఏ నుంచి నా గడపలో అడుగు పెట్టావంటే నీ కాళ్ళు, మా ఆవిడ ఒక చూసావంటే నీ కళ్ళు పీకేస్తాను. ఏంటి వెనక్కి వెళ్ళమాట, వాళ్ళు పిలుస్తారంటు. పదవాళ్ళకి ఏమండి అంట స్వామి? నీ తప్పు లేదు నాయన, నువ్వు వద్దు వద్దు అన్నా కూడా వినకుండా నాకు కావాలి వరమని కోరుకున్నారు కదా. చెప్పు 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 తీసుకు కొట్టుకోవాలి నేను. సార్ మీకు ఇంటి దగ్గర నుంచి. హలో. ఏమండి? నేను. ఏంటి రాదా? ఏం లేదండి, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. అలాగే లచ్చమ్మ భీముని కూడా తీసుకెళ్తున్నాను. అలాగే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలి. వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. చెప్దామని ఫోన్ చేశాను. అలాగే బలానికి టానిక్ లో మన డాక్టర్ గారిని. అలాగేనండి, ఉంటాను. నిషా నిషా. మీరెప్పుడు వచ్చారా? ఎలా వచ్చారు? పోస్ట్ లో వచ్చారు. పిల్లలందరినీ చుట్టు చుట్టి మీ అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్ లో పడేశారు. పోస్ట్ మ్యాన్ వాళ్ళ మొహం మీద స్టాంప్ కుట్టి పట్టుకొచ్చి మీ ఇంట్లో పడేశాడు. మహాప్రభు, మీరున్నారని తెలియక పొరపాటున అన్నాను. లేకపోతే ఏమిటో పిచ్చి ప్రశ్న. పిల్లలు ఒక్కళ్ళు ఎలా వస్తారు? మేమే దగ్గర ఉండి పిల్లల్ని అత్తగారిని వెంటబెట్టుకొచ్చాం. చాలా సంతోషం. సంతోషిస్తామని మేము కూడా వచ్చాం, కూడా మీ అమ్మను కూడా తీసుకొచ్చాను. మొత్తానికి మీరు అసాధ్యులు అల్లుడు గారు. అరేబియాగురం లాంటి మేలుజాతి పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అలాంటి పని మనిషి మేము పల్లెటూరులో కూడా చూడలేదు. పని మనుషుల్లో ఆనమత్యం, సిన్సియారిటీలో స్వాతంత్ర్యం. పని మనిషి కాదు, నా పర్సనల్ సెక్రటరీ. అదకు కొంచెం నల్తగా ఉంటాను, ఇంట్లో హెల్ప్ గా ఉంటుందని పెట్టాను. కాస్ట్లీ పని మనిషి అనుకుంటున్నావే? మాకేం తెలుసు అల్లుడు గారు, కొత్త పని మనిషి ఏమో అని ఉతికేయమన్నావండి. ఏంటవి బట్లండి ఉతికేసింది? ఏ నిషా, ఓ నిషా, ఏ మత్తు పిల్ల? మత్తు పిల్ల ఏంటండి? నిషా అంటే మత్తు. ఆ పిల్ల నవ్వితే మత్తు, ఆ పిల్ల నడిస్తే మత్తు, అందుకే అలా పిలుస్తాను. ఏమంటారు అల్లుడు గారు? ఏ నిషా మత్తు, ఏ మత్తు పిల్ల? వస్తున్నానండి. ఏంటండి? అవును, నువ్వు పని మనిషి కాదంటగా. మేము అన్ని పనులు చెప్తుంటే పని మనిషిని కాదు పర్సనల్ సెక్రటరీనే అని చెప్పొచ్చుగా. పర్లేదు బాబాయ్ గారు. Jump, 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 jump
తలేవరే నిజం చెప్పండి, ఎవరు కావాలి? నిజంగా మీరేనండి? ఈ వాయిస్ ఎక్కడో వినట్టుంది. ఎందుకుండదు అనుకున్నా. గంగనెత్తులాగా ఈ అవతారం ఏంటమ్మా? గార్యమైంది అమ్మాయి గారు. ఈ అవతారం వెనకాల పరమార్థం ఏమైనా ఉందా? ఏం లేదు నాన్నగారు, ఒంట్లో కాస్త నలతగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏది ఆ కొత్త రకం వైద్యం కనిపెట్టాడు, ఆ డాక్టర్ దగ్గరికేనా? అవును నాన్నగారు, బరువు తగ్గాలి అన్నాను, ఎక్సర్సైజ్ చేయమన్నారు, కుర్చీలో కూర్చోమన్నారు, కూర్చున్నాను. పండ్లో పనిగా చకచకా నలుగురు అమ్మాయిలు వచ్చి కళ్ళు మూసి తెరిచేసరికి ఇలా తయారు చేసేసారు. అయినా బరువు తగ్గడానికి దీనికి సంబంధం ఏంటని అడిగాను, వినిపించుకోలేదు. అప్పటికి నాలుగు రోజుల్లో పోయే శరీరానికి ఇన్ని షోకులు అవసరమా అని అడిగాను, వినిపించుకోలేదు. ఏం చేయను? ఇంకెంత, నాలుగు రోజులైతే షోకులు? అలా అంటే ఎలా అక్క? ఇప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ఎప్పుడు ఇలా మోడర్న్ గా ఉండాలి. నాకు ఇష్టం లేకపోయినా నీకోసం మోడర్న్ గా ఉంటాను, సర్దుకుపోవాలి కదా. మీరు ఆఫీస్ నుంచి వచ్చేసారేంటి? అది కొంచెం తలకాయ నొప్పిగా ఉంటాను అనుకున్నాను. అనుకోవటం ఏంటి? అదేనండి, నేను బయట నుంచి వచ్చేసరికి మీరు ఇంటికి వచ్చేస్తే బాగుండు అనుకున్నాను, మీరు వచ్చేసారు. అమ్మాయి మత్తు, అలా లాన్లో కూర్చుంటాం, ఆ పలహారాలు అక్కడ పట్టుకొచ్చాయి. బంగారు మత్తు, బంగారు తల్లివే. బావగారు చెప్పినట్టు చెయ్యమ్మా. నిషా, అలాగే ఆయన కాస్త తలనొప్పిగా ఉందట, కాఫీ తెచ్చివమ్మా. అలాగే. డోంట్ టచ్ మీ, నాకు అసలే ఒంట్లో బాగాలేదు. ఏంటి అవతారం పందెంలాగా? చేజారిపోయిందక్క, అందుకే నేనేది చేజారిపోకుండా చూసుకుంటాను. జాగ్రత్తగా చేతి గుచ్చుకోకుండా తగిలిపోయిన కప్పు తీసేయమ్మా. ఏం చూస్తున్నావు? చూడు. వగలాడి తెలిసిందా ఇప్పుడు భార్యలకు బాధ్యత ఎంతుందో. ఒలికించే వయ్యారం సాగదు సంసారంలో, ఇల్లంటే ఒక స్వర్గం తెలియదులే నీకర్థం. పొడి దుడుకులు ఎన్నో ఎదురవుతున్నా ఎల్లాలే ఇంటికి దీపం, దేవునికే మానవ రూపం. వగలాడి తెలిసిందా ఇప్పుడు భార్యలకు బాధ్యత ఎంతుందో. మగ బలిహీనత నెరిగి ఎదురింటి భర్తలను జడపిన్నుగా మార్చుకునే జగమారి కనీదే వంట వార్పు. పట్టు కింద చీర ఉంటే కొట్టు చాకిరి ఎట్లా, ఇంటి బాధ్యత అంటే పెదవికి రంగులు వేసినట్ట. అమ్మతనం తెలిసేనా, తెలిసే సరికే బతుకు ఎంగిలి విస్తరి కాదా. వగలాడి తెలిసిందా ఇప్పుడు భార్యలకు
బాధ్యత ఎంతుందో. మనసున మార్పే లేదు, భావమదే ప్రేమదే భార్యలో తేడా రాదు. ఇకపోతే తమలోనే ఎంతో మార్పు. నూరు ఏళ్ళు తోడు నడిచే పెళ్ళమంటే చేద, ఏడు ఏలా శనిలా వచ్చే సోకులాడ దీప. ఇది మర్యాదేనా పెనిమిటి గారు మిమ్ముల నమ్మిన సతికి సవతిని కానుక ఇస్తారా? వగలాడి తెలిసిందా ఇప్పుడు భార్యలకు బాధ్యత ఎంతుందో? పొలికించే వయ్యారం సాగదు సంసారంలో, ఇల్లంటే ఒక స్వర్గం తెలియదు లేనికర్థం. పొడి దుడుకులు ఎన్నో ఎదురవుతున్న ఇల్లాలే ఇంటికి దీపం, దేవునికే మానవ రూపం. వగలాడి తెలిసిందా ఇప్పుడు భార్యలకు బాధ్యత ఎంతుందో? వగలాడి తెలిసిందా ఇప్పుడు భార్యలకు బాధ్యత ఎంతుందో? ఇప్పుడు ఎవడు ఏం మాట్లాడుకున్నా వినపడదు, వాళ్ళ మనసులో కాదు కదా, ఎక్కడ మాట్లాడుకున్నా వినపడదు. మాట్లాడుకుంటారా? మాట్లాడుకోండి. చెబులున్నా వినపడవు నాకేమి. ఓం తత్సత్. ఏమైంది నాయన? ఏమవటమేంటి స్వామి? మీరు వద్దన్నా వినకుండా అదే వరకు కోరుకున్నాను. ఆ తర్వాత సౌండ్, రీసౌండ్, డాల్బీ సిస్టమ్, డిజిటల్ సౌండ్, అనేక రకాల సౌండ్ తోటి నా ఒళ్ళంతా బ్యాండ్ అయిపోయింది స్వామి. మీరు ఇచ్చిన వరం తిరిగి తీసుకోండి. పిచ్చివాడా, మనకి ఏం ఇవ్వాలో ఏం ఇవ్వకూడదో భగవంతునికి బాగా తెలుసు. ఇవ్వని దాన్ని ఆశిస్తే ఫలితం చూసావుగా. ఓం తత్సత్. ఇక మీద ఎదుట వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలియదు. అలాగే వెళ్ళిరా నాయన. నాకు సెలవు ఇచ్చారు స్వామి. మెల్లగా మెల్లగా స్వామి. కృష్ణ. ఏంటిది? ఇంట్లో అంతా బయటకు వెళ్ళారు. అయితే ఏంటి? నేనంటే నీకు మోసపోయింది. నా వంక కూడా చూడలేదు. ఎలా చూడమంటావు? నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకో. ఏం చేయను, నీ పెళ్ళావు ఇంటి పనులన్నీ నాకు అప్పచెప్పింది. ఎప్పుడు చూసినా చాకరీ చాకరీ చాకరీ. ఈ చాకరీ చేయడానికి 24 గంటలు సరిపోవడం లేదు. ఇంకా షోకులు చేసుకోవడానికి నాకు టైం ఎక్కడ ఉంటుంది? అసలు ఇంట్లో పనులు చేసుకుని ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది. శభాష్, వన్స్ ఫర్ ప్లీజ్. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఆయనకి నేను ఎప్పుడో చెప్పాను, కాకపోతే ఆయనకు అర్థం కాలేదు. ఏది చెప్పు, మరి చెప్పు, చెప్పు చెప్పు. నేను ఇలా షోకులు చేసుకోలేదనేగా మీరు దీని వెంట పట్టారు. ఏంటి మాట్లాడేది? నిజం, నిప్పులా నా గుండెల్ని కాల్ చేసిన నిజం. మీ ఇద్దరు గురించి ముందే నాకు తెలుసు. మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం నేను విన్నాను. నేను ఏడ్చి మిమ్మల్ని తిట్టి అల్లరి చేసుకునే రకం కాదండి. మీరు బయట దీన్ని కలుసుకునే వీలు లేకుండా ఇంట్లో తెచ్చిపెట్టాను. జబ్బు చేసినట్టు నాటకం ఆడి పనులని దీనికి అప్పచెప్పాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? మీకు బుద్ధి చెప్దామని మాత్రం కాదు, అయినా ఇంత వయసు వచ్చిన మీకు నేను బుద్ధి చెప్పడం ఏంటండి? ఇలాంటి ఆడవాళ్ళకి మగాళ్ళని వల్లో వేసుకునే నేర్పు ఉంటుంది కానీ ఇల్లాలుగా సంసారాన్ని చక్కదిద్దుకునే ఓర్పు ఉండదని మీకు తెలిసి ఎలా చేయాలనుకున్నాను, చేశాను. ఏంటే ఏంటి? బయటకేమో ఏం తెలియని నగనచ్చిలా ఉంటూ నా వెనకాల ఇంత నాటకం ఆడతావా? నన్నే ఫూలన్ చేస్తావా? నేనేదో పెద్ద నేరం చేసినట్టు నాకే లెక్చర్లు బీగుతావా? ఏంటి ఏంటి తప్పు మీరు చేసి నా మీద అరుస్తున్నారు? ఏంటి ఏం చేశానే తప్పు? తప్పు తప్పు అని తెగ దెప్పుతున్నావు? నేను దెప్పడం కాదు, మీరు చేసి తప్ప కదా చెప్పండి. వెళ్దేస్తున్నావా? అవునే, నేను మగాణ్ణి, నా ఇష్టం ఒకరితో కాదు 100 మందితో తిరుగుతాను. అదే మాట నేను అంటే నార్మల్ నార్మల్ ఉన్నానండి.
పది మందిలో గొంతు తెరిస్తే మీ పరువు పోతుందని నోరు ముసుకున్నాను. ఇంతవరకు వచ్చాక ఇంకా నోరు ముసుకు పడున్నా సంవత్సరం నాకు లేదు. కాకపోతే ఏం చేస్తావే? మంచిగా చెప్తే బుద్ధి రానప్పుడు ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. నీకేమో పిచ్చెక్కిందా? అవును పిచ్చెక్కింది. ఆడదానిలో సహనం చచ్చిపోతే ఆ తర్వాత జరిగే దహనం. ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను దాంతోనే ఉంటాను. నీకు ఇష్టమైతే నోరు మూసుకుని ఇంట్లో పడుండు, లేకపోతే నువ్వే బయటికి పోవే. చదరంగంలో పావుల్ని ఎలా కదల్చాలో అలా కదల్చావు, చెక్ పెట్టావు. మీ ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో అడుగుతున్నావు అంతే కదా. చూడు, దొంగని దొంగ అంటే ఏ దొంగకైనా కోపం వస్తుంది, ఇట్స్ నాచురల్. మీ ఆయనకి తను తప్పు చేశానని తెలిసిపోయింది, దాన్ని ఎత్తి చూపావు కాబట్టి ఉక్రోషం వచ్చింది, పురుష సహజ అహంకారం పొడుచుకొచ్చింది, అందుకే కాస్త బిగుసుకుని కూర్చున్నాడు. నిప్పు సెగ చూపిస్తే వెన్న అడగకుండానే కరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఏంటి? సింపుల్, నిప్పు సెగ చూపించడం. ఇంకా జరగాల్సిన కదా, నేను నడుపుతాను, యూ రిలాక్స్. హలో, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఏంటి పబ్లిక్ గార్డెన్ లోకి వెళ్ళినట్టు డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నావు? అసలు ఎవరయ్యా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్ను ఎవరు అంటున్నావు? అసలు నువ్వెవరు? హలో మిస్టర్ కృష్ణరావు, నైస్ టు మీట్ యూ, ఐఎమ్ ప్రాబ్లం పురాంకుశం. మీ మామగారు కజిన్ బ్రదర్ అన్నయ్యా, నేను నీకు చిన్న మామని, నువ్వు నాకు అల్లు అవుతావు. రాధ మీ గురించి చెప్పు. రాధా, డోంట్ వేస్ట్ యువర్ టైం. రాధా బయటకు వెళ్ళిందట, పని మనిషి చెప్పింది. మీరేంటి ఇలా వచ్చారు పని మీద? నేనా? పుట్టుక్కు చరచరడ్డు బుక్కుమా. అదేంటండి, ఏమైందండి? ఏం చెప్పను బాబు, ఆంధ్ర నుంచి నా పిల్ల నాకు కనిపించట్లేదు, అలా వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఎవరితో జంప్ అయిపోయిందో? అయ్యో ఏం మాట్లాడి. అయ్యో ఆమె గురించి నీకు తెలీదు బాబు. ఆమె ఒకడితో మాట్లాడుతూ ఇంకొకడు వంక చూస్తూ మూడో వాడి గురించి ఆలోచించే టైపు. అలాంటి ఆవిడ గురించి మీకెందుకండి ఆలోచన? అయ్యో ఏం చెప్పమంటావు, నేను పరాయి ఆడవాళ్ళతో తిరగడం మొదలు పెట్టానని కోపం వచ్చి తను పరాయి మగాళ్లతో అలా తిరగడం మొదలెట్టింది. నేను చెడిపోయానని తను చెడిపోయింది. దీనికి దానికి చెల్లు అని అలా సర్దుకుపో. ఎవరితో మాట్లాడుతున్నావు? అల్లుడు, ఇదే నా పెళ్ళం. ఆహా, రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్త బుద్ధయ్యిందని నేనెవరంటావేంటి? నీ ఓన్ ఒరిజినల్ మొగుడిని పంపతీసి మా అల్లుడిని పట్టావేంటి? ఏంటి ఇదంతా? కృష్ణ, ఇతను ఎవరు నిజంగా నాకు తెలియదు. పది మంది పిల్లల్ని కన్నా నా మొగుడు మొగం చూడలేదంతట వెనకటికి నీలాంటి దేవతతో. అలా నేను ఎవరో తెలీదా? తెలీదు. అవునులే, కుర్రోడు హీరోలా ఉంటే నేనెందుకు అంటాను? అల్లుడు, నీ చిన్నత అబద్ధం చెప్తుంది. ఇప్పుడు చూడు, దీనికి మోకాల మీద ఒక పుట్టుమచ్చ, వీపు మీద కుడి వైపు ఒక పుట్టుమచ్చ ఉన్నాయి. ఉన్నాయా లేదా కనుక్కో. మాట్లాడవే, ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆ దొరికేసిందా? ఈమె నా పెళ్ళాం కాకపోతే సీక్రెట్ ప్లేస్ లో ఉన్న పుట్టుమచ్చలు నాకు ఎలా తెలుస్తాయి? అంతా అయోమయంగా ఉంది, ఇతనికి ఎలా తెలిసాయో నాకు తెలీదు. ఓకే, మచ్చల విషయం వదిలేద్దాం. ఇచ్చుకో, దీనికి ఏం చెప్పు. పెళ్లి కాలేదని అబద్ధం చెప్తావా? అబద్ధం చెప్పడం అప్పడం తిన్నంత తేలిక దీనికి. అల్లుడు, ఈమెతో సరసాటు చాలా రోజులైంది, నువ్వు పర్మిషన్ ఇస్తే. కృష్ణ ప్లీజ్ హెల్ప్ మీ. కృష్ణ, ఇతను ఎవరో నాకు తెలీదు. కృష్ణ, సార్ ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఆర్ యూ మిస్టర్ కృష్ణారావు? అవును. సార్ ఏంటిది, ఎవరు? నేను ఒక మొగుడిని, మీరు నా మీద దయ చూపించాలి. నువ్వేం మాట్లాడతావు నాకు అర్థం కావట్లా. నాకు 3 నెలల క్రితం పెళ్ళైంది. అయితే నా పెళ్ళం ప్రస్తుతం మీ ఇలాకాలో ఉందని తెలిసింది. బాబు, నాకు ఉన్నది ఒకటే ఒక పిల్లం, దాన్ని నాకు ఇచ్చేస్తే తీసుకెళ్లి ఆదర్శవంతంగా కాపురం చేసుకుంటాను. ఏయ్, నీకేనా పిచ్చెక్కిందా? నీ పిల్లం నా ఇంట్లో ఎందుకు ఉంటుంది? ఇదే నా పిల్లం, ఈ ఒకే ఒక మొగుడికి ఒకే ఒక పిల్లం. ఏంటి పిచ్చా, ఇంత లావు మొగుడు నేనున్నాను, నీ పిల్లాలంటున్నావేంటి? సార్, ఇది నిజంగా నా పిల్లమే. చూపేంటి? దీనికి మోకాల మీద పుట్టుమచ్చ, వీపి మీద కుడి వైపున పుట్టుమచ్చ ఉన్నాయి. కావాలంటే చూసుకోండి. బ్రదరు,
నువ్వు దీన్ని పెళ్లి చేసుకుని ఎన్నాళ్ళైంది? 3 నెలలు అయింది బ్రదర్. ప్రాబ్లం ఇస్ సాల్వ్డ్. 6 నెలల క్రితం నా దగ్గర నుంచి జంప్ అయ్యి 3 నెలల క్రితం నిన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సెటిల్ అయ్యింది. తెలియకపోతే పుట్టి మొత్తం సంగతి వాళ్ళకి ఎలా తెలిసా? ఫోటోలు ఎలా వచ్చాయి? అది నాది కృష్ణ. అది హలో హలో హలో, అంత అవసరం వద్దు, సెటిల్మెంట్ చేసుకుందాం. ఇప్పుడు నేను సీనియర్ మొగుడిని, నువ్వు జూనియర్ మొగుడివి, ఇద్దరం వెళ్ళుకుందాం. ఓకే ఓకే, 1/2 అన్నమాట. నాకేం అభ్యంతరం లేదు, నేను టీ తాగినా కాఫీ తాగినా 1/2 తాగుతాను. ప్లీజ్ ఒక్క నిమిషం. ఓయ్, నేను సీనియర్ మొగుడిని చెప్తున్నాను, వెళ్ళి ఇద్దరికి కాఫీ పెట్టరా? 1/2 నేను తాను. చావా పెట్టరా? చావా చిక్కల మక్కల ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ, ఆగలే, వెళ్ళవే, పట్రా కాఫీ పట్రా. 1/2 ఎక్స్క్యూజ్ మీ. ఎస్, నేను కొట్టాను, మళ్ళీ నువ్వెందుకు కొట్టావు? కొట్టకపోతే ఈ జూనియర్ మొగుడు చెమట సన్నాసని ఫీల్ అవుతుందేమోనని. థ్యాంక్ యూ. కాఫీ అమ్మాయి గారు, అమ్మాయి గారు, అన్నగారు. ఓహో, తమ్ముళం గారా, మీరెప్పుడు వచ్చారు? నేను ఎప్పుడో వచ్చాను. మీరెవరు? ఈయన నా పాత పెళ్ళానికి కొత్త మొగుడు. నా సౌండ్ సిస్టమ్ ఏమన్నా దెబ్బతిందా? మీ సౌండ్ సిస్టమ్ కరెక్ట్ గానే ఉంది. మీ అల్లుడు గారి సెక్రటరీ నిషాకి నేను సీనియర్ మొగుడిని, ఈయన జూనియర్ మొగుడు. అర్థమైంది. అర్థమైందిగా, ఆలస్యం ఎందుకు? ప్రొసీడ్. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. అమ్మాయి గారు ఎక్కడ? బయటికి వెళ్ళిందట. ఏమిటట, ఎందుకు వెళ్ళిందిట, ఎలా వెళ్ళిందిట, ఎప్పుడు వెళ్ళిందిట? పొద్దున వెళ్ళింది. మా ఇంటికి కూడా రాలేదే. కోడలను ఏదైనా గొడవ పడ్డారా? అబ్బాబే, అదేం లేదు. ఏదో ఉండే ఉంటుంది. ఓసారి ఇలాగే మా ఆవిడ నేను గొడవ పడ్డాం. ఇంట్లో ఉంటే ఉండు, లేకపోతే బయటకు పో అనేసాను. పుసుక్కు నిలిపోయింది. ఇంతవరకు రాలేదు. మాట 10 ఏళ్ల క్రితం మాట. ఓహో, అవును రావురే. మరి ఇంతకాలం పిల్లం కనపడబోతే ఏం చేస్తున్నావు? వస్తుందేమో అని వెయిటింగ్ చేస్తున్నాను. బహుశా దారి తప్పిపోయి ఉంటుంది. అడ్రస్ ఎత్తుక్కోవడానికి మాత్రం టైం పట్టుద్ది. పుట్టుక్కు జరజరడ్డు బుక్ మే అన్నట్టు ఈ కొత్త క్యారెక్టర్ సడన్ గా ఎంట్రీ ఇచ్చాడేంట్రా? కొంప తీసి డ్రామా పాడు చేస్తాడేమో. ఏం ఫీల్ అవ్వకు, ఆ పుట్టుక్కు జరజరడ్డు బుక్ మే నేను చూసుకుంటాను కదా. అంతేనా? అమ్మగారు గుడికి వెళ్ళారేమో చూసి రమ్మంటారా? అవసరం లేదు, నేనే చూసి వస్తాను. నో ప్రాబ్లం, నిషాకి మొత్తం వదిలించాం. నువ్వు రాకపోయేసరికి మీ ఆయనకి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. నిన్ను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఓ పని పెడతాం. బాబాయ్, పాప ఆయన మరీ ఏడిపించకండి. ఇదే మీ ఆడవాళ్ళ వీక్నెస్. మొగుడు ఎంత ఏడిపించినా కిక్కురు మనకుండా పడుంటారు. అదే ఆయనకి కొంచెం కష్టం వచ్చినా విరవెళ్ళాడిపోతారు. ఆఫ్ కోర్స్, మీ ఆడాళ్ల ప్రేమే మగాళ్ళకి శ్రీరామ రక్ష. కొంచెం ఓపిక పట్టమ్మా, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మళ్ళీ నువ్వు ఎప్పుడు రావాలో నేనే ఫోన్ చేసి చెప్తాను. ఓకే, యా బాయ్. మా అమ్మాయి ఏది బాబు? కోడలేదురా. కోడలేదంటే మాట్లాడవేరా? కనపడదు. అన్ని చోట్ల వెతికారా? ఊళ్ళో వెతికారా? బల్లో వెతికావా? బార్లో వెతికారా? అమ్మాయి గారు బార్లో ఎందుకుంటారు? అలవాట్లో పొరపాటు. అదే మరి, అసలు వెతకాల్సిన చోట వెతకపోవడం అంటే ఎక్కడ వెతకాలో నువ్వన్నా చెప్పుతావు. రైలు పట్టాల మీద వెతికారా? పోనీ గండిపేట చెరువులో వెతికారా? కనీసం ట్యాంక్ బండి మించి నీళ్లలోకి చూసారా? అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? మన రాధయ్యమైన ఆత్మహత్య చేసుకుని ఉంటుందని నీ డౌటా? మరి అదే కదా. అసలే టెన్షన్తో నేను వస్తుంటే మధ్యలో మీ సోకాలేంటి? అల్లుడు గారు, మా అమ్మాయి గారిని మీకు ఇచ్చి పెళ్లి చేసి మీ కుడి చేతిలో పెట్టాం. కుడి చేతిలో కాదు కదా, కనీసం ఎడం చేతిలో కూడా కనపడలేదు. ఇప్పుడు మా అమ్మాయి గారు ఏం చేశారో నిజం చెప్పండి. నేనేం చేయలేదండి. అయితే పొద్దున్నే బయటికి వెళ్ళి అమ్మాయి గారు ఇంతవరకు ఇంటికి రాలేదంటే అర్థం ఏంటి? రేపు పొద్దున్న పేపర్ లో చూస్తే తెలుస్తుంది. ఏంటి అనుమానాస్పద స్థితిలో గృహిణి మరణం అని. ఇతని పిల్లం రాకపోతే మన పిల్లల్ని అట్టు పెట్టేసుకుంటాడేమో సీనియర్. నో ప్రాబ్లం, ఇద్దరం పెళ్లి పీటల మీద కూర్చొని భార్యదానం చేద్దాం. అన్నగారి ఆజ్ఞ.
తొడ్ల బాగుందా? ఏ దాంట్లో దూకి తస్తావా? కాదు మేడం గారు, అందులో దూకేరేమో చూద్దామని. అల్లుడు గారు, మీరేమైనా అమ్మాయి గారిని కఠిన పెద్ద జాలంతో దూషించారా? పొద్దున్నేత చిన్న గొడవ అయితే మాట మాట పెరిగి ఉంటే ఇంట్లో ఉండు లేకపోతే బయటికి పో. అది మరి అంత మాట అన్నాక మా ఆవిడే ఉండలేదు మేడం గారు ఎందుకుంటారు? అవునరా అబ్బాయి, మాట మాట అనుకునేంత గొడవ వచ్చిందా మీ ఇద్దరి మధ్య? నోరు తెరవచ్చంటే నేను చెప్పక్కర్లేదు. బ్రహ్మాండమైన ఐడియా. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? చించో, ఇది ఒక మంచి ఐడియానా? కాదా. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమవుద్ది? ఏమవుతుంది? ఏదో ఒక అనాథశవాన్ని తెచ్చి ఇదే నీ పెళ్ళామని ఒప్పుకోమంటారు. ఒప్పుకోము అంట. దాంతో ఊరుకోరు, ఎన్క్వైరీ మొదలెట్టారు. ఈమె ఎవరని అడుగుతారు? మన జాయింట్ పెళ్ళం అని చెప్దాం. మీ జాయింట్ పెళ్ళం ఈ ఇంట్లో ఎందుకుందని అడిగితే? నోరు తెరవచ్చంటే నేను చెప్తాను. మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందా అని అడుగుతారు. అంతేకాదు, ఈమె ఈయన్ని సొంతం చేసుకోవడానికి ఈయన పెళ్ళాన్ని అంతం చేసిందేమో అని నిన్ను అనుమానిస్తాను. అమ్మో నాకే తెలీదు, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. నా రాదు తిరిగి వచ్చిన తర్వాత నేనే నిన్ను మెడబెట్టుకుని బయటికి వెళ్తాను. అంటే ఏంటి? నీ పెళ్ళాన్ని నేను ఏమైనా చేశానేమోనని అనుమానిస్తున్నావా? నీ క్యారెక్టర్ తెలిసినాక అనుమానించాల్సి వస్తుంది. చూడు, నా రాతకి ఏమన్నా జరగకపోవడం జరిగిందంటే నేనే నిన్ను చంపేస్తాను. సార్, ఇది అన్యాయం, అది పతివ్రత. దాని రెండో మొగ్గుని నేనే, అందుకే సాక్ష్యం. ఏంటి కథ వస్తున్నావు? నేను కూడా లోపలికి వెళ్ళొచ్చా? నువ్వెందుకురా? పాప పాపం లోన్లీగా ఉంటుంది కదా కంపెనీ ఇద్దామని. మిస్టర్ కంపెనీ, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అడవిలోకి వెళ్తే పులి మీద పడి చంపి తింటుంది. ఈమె చంపదు, చంచాతో తింటుంది. ఇప్పుడు వెళ్తావా? అమ్మో పెద్దవారు అనుభవం పెద్ద చెప్తున్నారు. అసలే నాది బోన్స్ పాడే, దానికి సరిపోను, ఇక్కడే ఉంటాను. కథ అడ్డం తిరిగింది, పడి పెళ్ళానికి అంతా తెలిసిపోయింది. అది ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇంక నువ్వు దాన్ని చంపేయడం, ఈయన కృష్ణ గారిని పెళ్లి చేసుకుని ఆస్తిని నొక్కేయడం అనుకుంటుండగా ఎవరో ఇద్దరు వచ్చి నా మొగుళ్ళు అంటున్నారు. నాకేం చేయాలో అర్థం కాదు. నేను చెప్తానే. ఏమే, నా భార్యను చంపేసి నా ఆస్తి కాజేద్దాం కుట్ర చేస్తావా? దేవతలంటే నా భార్యను వదిలేసి నీ వెంట పడ్డాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఇందులో నా తప్పు కూడా ఉంది కాబట్టి నేను చంపకుండా వదిలేస్తాను. గెట్ అవుట్, అవుట్. అల్లుడు గారు, ఈమె సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి, వెళ్ళండి. సూర్య, మన భార్యని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. హలో, అక్కడ సెంట్రీలుగా అమ్మాయిలను పెట్టు. అబ్బాయిలైతే పోలీస్ స్టేషన్ అమ్మేస్తుందేమో. రాధా, తప్పు చేశాను. రాధా, చేయకుండా తప్పు చేశాను. నేను తప్పు చేశాను. నువ్వు నిలదీసి అడిగేసరికి మగాడిన నా అహంకారంతో నోటికొచ్చినట్టు బాగాను. అనుకోని మాటలన్నీ అన్నాను. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నేను మాకు చిట్లిస్తేనే నువ్వు ఏడ్చేస్తావు. అలాంటిది నిన్ను ఇంట్లోంచి బయటికి పొమ్మంటే నువ్వు ఎంత కూలిపోయి ఉంటావో. వచ్చే రాదా, ఏమైపోయావు రాదా, ఎక్కడికి వెళ్ళిపోయావు రాదా? రాధా, 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 రాధా. ఏంటి బాబు? రాధ వచ్చిందండి, గుమ్మం దగ్గర చూశాను. వస్తే మాకు కూడా కనపడాలి కదా. అంటే మా అందరికి టోటల్ గా కళ్ళ మసకు వచ్చిందంటారా? వచ్చిందండి, నేను చూశాను. దీన్నే భ్రమ అంటారు. ఇంగ్లీష్ లో దీన్ని ఇల్యూషన్ అంటారు. భ్రమే, మా ఆవిడ వెళ్ళిపోయిన కొత్తలో నాకు కూడా ఇలాంటి భ్రమలే కలిగేవి. ఒకసారి పక్కింటే ఉండి మా ఆవిడ అనుకుని పట్టుకున్నాను, పళ్ళు రాలగొట్టి చంపకుండా వదిలేశారు. సంతోషపడు. అడిగారు రాదా, రే బాబు, అక్కడ ఎవ్వరూ లేరు, అంత నీ భ్రమ. మీరంతా అబద్ధం ఆడుతున్నారు. రే, అమ్మ కనిపిస్తుంది కదా? లేదు, అంతా నీ భ్రమ. కాదు, నిజం. నిజం నిజం కాదు, నిజం నిజం.
ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి అంతా చెప్పినప్పుడు ఇందులో నా తప్పు కూడా ఉందా అని అడిగావు గుర్తుందా? ఇప్పుడు చెప్తున్నా, మొగుడు పరాయి స్త్రీతో తిరగడం ఎంత తప్పో మొగుడిని పెళ్ళాం పట్టించుకోకపోవడం కూడా అంతే తప్పు. మీకు ఇంటి పని, పిల్లల్ని చూసుకోవడం అన్ని ఉంటాయి, రైట్? కానీ మీ పిల్లల కన్నా మీ మొగుడు చాలా అల్లరి పిల్లాడు, అది గుర్తుంచుకోవాలి. హలో మిస్టర్ భర్త, ఆడది ఏ పోరైనా సర్దుకుపోతుంది, గాని ఈ సవతి పోరు సర్దుకుపోలేదు. కనుక మీ పెళ్ళాలు సర్దుకుపోలేని పరిస్థితి కల్పించకుండా సరదాగా సర్దుకుపోండి. రాధా, రాధా. ఏంటండి? ఆఫీస్కి వెళ్తున్నాను. మర్చిపోయారా? నీకు గుర్తుందో లేదో అని బొగ్గ మీద పెండు ఉందండి, సర్దుకుపోవాలి. ఉన్న మాట విన్న వేస్తా, నువ్వు నమ్మనంటే వచ్చు వేస్తా. ఓనా మైనా ప్రాణమల్లె నిన్ను చూస్తా, నా ప్రేమనంత నీకే ఇస్తా. వినవే జాడా.